గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ ఎస్ ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా రాజు? డౌట్స్ క్లియర్ అయినాయా? ఇంకా డౌట్స్ అలాగే ఉన్నాయా? హారిక ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో? కార్తీక్ ఏమైనా డౌట్స్? నాకు మీ వాయిస్ ఇప్పటం లేదు. ఏంటి అలాగే ఉన్నాయి? మీ వాయిస్ ఇప్పలేదు. వన్ మినిట్ అండి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఎవరో మాట్లాడండి. మాట్లాడేవాళ్ళు కానీ నా వాయిస్ మీకు వినిపించదు. ఓకే కార్తీక్, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో. ఓకే, నా వాయిస్ అయితే క్లియర్గా ఉంది కదా అందరికి? ఓకే, నాకు మీ వాయిస్ అయితే వినపడలేదు. ఏమైనా చెప్పాలనుకుంటే మెసేజ్ చేయండి. సో ఇవాళ క్లాస్ 11:30 వరకు తీసుకుంటున్నాను. వీలైతే బూస్ట్ ఆఫ్ 4 ఫినిష్ అయిపోద్ది. బూస్ట్ ఆఫ్ 4 ఫినిష్ అయిన తర్వాత ఒక టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ మీరు చెయ్యాలి. ఓకేనా? ఈసారి అయితే 2 టాస్కులు చేయాలన్నమాట నాకు. ఇవాళ అయిపోతే, ఇవాళ అయిపోకపోతే రేపు కంటిన్యూ చేస్తాను మళ్ళీ. సో మనకి పెండింగ్ ఉన్న టాపిక్స్ వచ్చేసి అలర్ట్స్, కొలాప్స్, అకార్డియన్స్, నావ్ బార్స్. నావ్స్, నావ్ బార్స్ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట. ఫామ్స్, ఫామ్స్ ఇన్పుట్స్, ఫామ్ ఇన్పుట్ గ్రూప్స్, కస్టమ్ ఫామ్స్, కరోజల్, మోడల్స్, మీడియా ఆబ్జెక్ట్స్. ఫస్ట్ అలర్ట్స్ గురించి నేర్చుకుందాం. అలర్ట్స్, ఈ అలర్ట్స్ ఎలా ఉంటాయి, వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆ అలర్ట్స్ ఎలా ఉంటాయి అనేసి నేను ఒకసారి చూపిస్తాను మీకు, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేసి. అలర్ట్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, నార్మల్గా జస్ట్ నేను సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ఒక స్ట్రక్చర్ వచ్చింది అలర్ట్స్ అనమాట. అంటే మీరు ఏదైనా సరే పాస్వర్డ్ కరెక్ట్ టైప్ చేయకపోతే మీకు పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అనే మెసేజ్ వచ్చింది. ఒక స్ట్రక్చర్ ఫార్మేట్లో వచ్చింది మీకు, ఒక అలర్ట్ లాగా మీకు వచ్చింది. నార్మల్ అలర్ట్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతాయి, స్క్రీన్లో ఇక్కడ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి ఇలా అలర్ట్ వచ్చింది. మనకి దీని చూడండి, క్లోజ్ చేయంగానే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. ఈ అలర్ట్ వచ్చేసి మన డైనమిక్గా వస్తుంది. మనకి ఈ స్ట్రక్చర్ వచ్చేసి డైనమిక్గా వస్తుంది, కానీ మనకి ఏదైనా సరే ఈ స్ట్రక్చర్ అనేది మనకు ఫ్రంట్లో కనిపిస్తుంది. ఆ డిజైనింగ్ అనేది మనకు ఫ్రంట్లో కనిపిస్తుంది. ఆ ఫస్ట్ ఆ డిజైనింగ్ ఎలా చేసుకుంటాం, మళ్ళీ ఇది ఎక్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఎలా క్లోజ్ అవుతుంది. అలర్ట్స్ని మనకి ఇలా ఎలా వస్తుంది అని క్లిక్ చేసినప్పుడు ఎలా ఉంటుంది. ఫస్ట్ డిజైనింగ్ చేద్దాం. అలర్ట్స్ డిజైనింగ్ చేయాలంటే W3 స్కూల్కి వెళ్ళండి. మీరు ఇక్కడ ఉండేది కాపీ పేస్ట్ చేస్తాను, ఫోన్ మీకు ఈజీగా ఉంటుంది. అండ్ బూస్ట్ ఆఫ్ 4 ఇక్కడ చూడండి, అలర్ట్స్ అనేసి ఉంటుంది. అలర్ట్స్ లైక్ ఇలాంటి ఫస్ట్ ఇలాంటి స్ట్రక్చర్ మనకు రావాలి. ఫస్ట్ ఇలాంటి స్ట్రక్చర్ మనకు రావాలి. ఇలాంటి స్ట్రక్చర్ రావాలనుకుంటే చూడండి, ఇక్కడ సక్సెస్, దిస్ ఈజ్ అలర్ట్ బాక్స్, ఇన్ఫో, దిస్ ఈజ్ ఇన్. ఇక్కడ కంటెంట్ మన ఓన్ కంటెంట్ మనం ఇస్తాం. ఇక్కడ ఎలాగైతే పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అనేసి వాడు ఎలా అయితే ఇచ్చారో ఇక్కడ మనకి వేరే ఇస్తాం అనమాట. మనకి ఒక 1 మినిట్ అండి, 1 మినిట్. సారీ అండి, మీ వాయిస్ నాకు వినపడటం లేదు. కంటిన్యూ చేస్తున్నా. ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు ఒకసారి పింగ్ చేయండి, నాకు లేకపోతే నాకు కాల్ చేయండి. మిస్ కాల్ అని ఇవ్వండి, నేను చూస్తాను ఒకసారి. సో అలర్ట్స్ వచ్చేసి ఇలా ఉంటాయి మనకి. సో ఇలా దీన్ని చూడండి, ఇలా క్లిక్ చేస్తే మనకి అలర్ట్స్ అనేది క్లోజ్ అవుతాయి. మనకి చూడండి, అలర్ట్స్ అనేది ఇలా క్లోజ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ అలర్ట్ సింబల్ అంటే ఇలా ఈ అలర్ట్ స్ట్రక్చర్ని మనం అలా ఇస్తాం. చూడండి, సేమ్ అలర్ట్ అనేసి మనం ఇస్తాం.
సేమ్ మనకు అలర్ట్ ని మనం చేయాలి అనుకుంటే ఫస్ట్ మనకి అలర్ట్ అది మన ఫస్ట్ బూస్ట్ ఆఫ్ స్ట్రక్చర్ ని మనం ప్రిపేర్ చేసుకోవాలి, తర్వాత దాని కోడ్ ఇవ్వాలి. ఇదే కాపీ చేసేసి నేను ఇస్తాను. ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి అలర్ట్స్ అన్నమాట. క్లాస్ 4 అన్ని ఒకటి ఫైల్లో ఇస్తాను నేను, మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ కాకుండా 01 అలర్ట్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇవన్నీ మనకు ఉండాల్సింది. బూస్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఫైల్, బూస్ట్రాప్ డాట్ అంటే జేక్వెరీ డాట్ మిన్ డాట్ జేఎస్ ఫైల్, పాపర్ డాట్ మిన్ డాట్ జేఎస్ ఫైల్ అండ్ బూస్ట్రాప్ డాట్ మిన్ డాట్ జేఎస్ ఫైల్. ఆఫ్టర్ మన కంటైనర్ అలర్ట్స్ అనేసి ఇస్తాం. ఇక్కడ మెయిన్ ఏదైనా సరే మనకి ఒక అలర్ట్ ఫార్మాట్ లో మనకు కావాలి అనేసి అనుకుంటే, ఇక్కడ అన్ని కామెంట్ పెడదాం మనకు ఫస్ట్. ఏదైనా సరే ఒక అలర్ట్ ఫార్మాట్ లో మనకు కావాలి అనేసి అనుకుంటే పేరెంట్ క్లాస్ అలర్ట్ అనమాట. మనకి పేరెంట్ క్లాస్ అలర్ట్, ఆ అలర్ట్ కలర్ కావాలి అంటే, ఆ అలర్ట్ కలర్ కావాలంటే అలర్ట్ సక్సెస్ అని చేస్తాం. ఒక్క 1 మినిట్ అండి, సారీ ఫర్ డిలే. ఫస్ట్ అలర్ట్ స్ట్రక్చర్ మనకు రావాలి, అందుకోసం మనకు వచ్చేసి అలర్ట్ స్పేస్ అలర్ట్ సక్సెస్ అనమాట. ఇక్కడ మన ఇష్టం, ఇక్కడ రాసుకుంటే యూజర్స్కి ఎలాగైతే కంటెంట్ కనపడాలనో అలా మనం రాసుకుంటాం. ఈ అలర్ట్ సక్సెస్ వచ్చేసి మన అలర్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ టైప్లో అనమాట మనకి. సో ఇక్కడ చూస్తే మనకు అవుట్పుట్ చూస్తే చూడండి, ఇక్కడ మన ఇష్టం పాస్వర్డ్ సక్సెస్ అనేసి, పాస్వర్డ్ కరెక్ట్ అనేసి, ఇలాంటి ఏదైనా సరే ఒక అలర్ట్ లాగా మనకి ఇలా చూపించాలి. ఇలా అలర్ట్ లాగా మనకు స్ట్రక్చర్ రావాలి అనేసి అనుకుంటే ఈ కంటెంట్ డైనమిక్గా రావాలి మనకి. ఈ స్ట్రక్చర్ మొత్తం డైనమిక్గా వస్తే ఇక్కడ వచ్చేది మనకి డైనమిక్గా ప్రింట్ అవుతాం అనమాట. మనం సేమ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పాస్వర్డ్ ఏదైనా సరే రాంగ్ అయినప్పుడు మాత్రమే ఇలా వస్తుంది మనకి చూపించడానికి అలర్ట్. ఇక్కడ నార్మల్గా ఇలా కాకుండా నార్మల్గా చూపించుకోవచ్చు, కానీ ఇలా ఒక డిఫరెంట్ ఫార్మాట్లో చూపిస్తున్నాం మనం. ఓకేనా, దాన్ని క్లిక్ చేస్తే మనకి క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు మనకి ఇలా ఏదైనా సరే అలర్ట్ క్లోజ్ అవ్వలేదు అనుకోండి, మన ప్రాబ్లమే కదా. ఇలా ఏదైనా సరే మనకి ఇలా వచ్చి మనకి ఇది క్లోజ్ సింబల్ ఇక్కడ లేదనుకోండి, మనకి ఇలా క్లోజింగ్ సింబల్ లేదనుకోండి, ఇది ఇలాగే కనిపిస్తుంది మనకి. క్లోజింగ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు మనకి. అది ఇలాగే ఉండడం వల్ల మనకి చూడండి స్పేసింగ్ ఉంటుంది, మళ్ళీ తర్వాత ఎవ్రీ టైం మనకి పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అనేసి మనకి చూపిస్తుంటాం అనమాట. సో మళ్ళీ ఇది క్లోజ్ చేసుకోవడానికి ఇలా ఎక్స్ సింబల్ రావాలి. క్లోజ్ చేసుకోండి ఎక్స్ సింబల్. ఆ ఎక్స్ సింబల్కి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏదైనా సరే క్లికబుల్ ఆప్షన్ వచ్చేసి నార్మల్గా యాంకర్ ట్యాగ్ వస్తుంది. ఏ హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు ఇలా డబుల్ కోట్స్ ఇస్తున్నాను, ఇక్కడ ఏ ఇస్తున్నాను, ఇక్కడ ఎక్స్ అనేసి ఇస్తున్నాను నేను. ఎక్స్ సింబల్ అంటే క్లోజింగ్ సింబల్ లాగా నేను ఎక్స్ అనేసి యూజర్కి చెప్తున్నాను నేను. ఒకసారి చూద్దాం మనకి, ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా, ఇక్కడ చూడండి ఎక్స్ సింబల్ ఉంది. ఇప్పుడు దీన్ని నేను క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అవ్వాలి నాకు, దీన్ని క్లిక్ చేస్తే క్లోజ్ అవ్వాలి. కానీ ఇక్కడ చూస్తే చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందా మనకి, ఇది చాలా అట్రాక్టివ్ ఉంది. ఇది ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంది. ఇది రైట్కి వెళ్ళాలి అంటే ఈ ఎక్స్ సింబల్కి మనం ఏ ప్రాపర్టీ అప్లై చేయాలి, సిఎస్ఎస్లో. సో మీరు సారీ అండి, మీ వాయిస్ నాకు వినపడదు కదా. సరే, ఇది మనకి రైట్ సైడ్కి వెళ్ళాలి, ఫ్లోట్ రైట్ అనేసి ఇలాంటివి అప్లై చేస్తాం. కానీ ఇలా అప్లై చేయకుండా ఇక్కడ అలర్ట్లో ఇలాంటి సింబల్ మనకు రైట్కి వెళ్ళాలి అంటే మనకు ఒక డైరెక్ట్ క్లాస్ నేమ్ ఇచ్చారు, క్లాస్ ఈక్వల్ టు క్లోజ్ అనమాట. క్లోజ్ అనే క్లాస్ ఏం చేస్తుంది అంటే ఇది రైట్ సైడ్ తీసుకెళ్తుంది, ఒపాసిటీ తగ్గిస్తుంది, అన్నీ మనకు చేంజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం మనకి రిఫ్రెష్, ఇవ్వండి ఫాంట్ వెయిట్ పెంచింది అండి, ఒపాసిటీ తగ్గించింది, అన్ని ఇట్లా నీట్గా. ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేస్తే, ఈ ఎక్స్ని క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అవ్వాలి మనకి, దీన్ని క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అవ్వాలి, అంతే కదా. సో దానికోసం ఏంటంటే ఇక్కడ డేటా డిస్మిస్ అన్నమాట,
అవునండి, 1 మినిట్, స్పెల్లింగ్ కరెక్ట్ కాదా? అంతేనండి. డేటా డిస్మిస్ ఈక్వల్ టు ఏం డిస్మిస్ అవ్వాలి? అలర్ట్ డిస్మిస్ అవ్వాలి. డేటా డిస్మిస్ ఇక్కడ చూడండి, ఇంకా కొత్తది, ఇది జావాస్క్రిప్ట్ అనమాట. మనకి ఇది జావాస్క్రిప్ట్ యాక్షన్. ఏదైనా సరే క్లిక్ చేసినప్పుడు మనకి ఏదైనా యాక్షన్ జరగాలి అంటే ఈ రెండు లింక్స్ మనకు ఉండాలి. ఏదైనా సరే యాక్షన్ జరుగుతుందంటే ఈ రెండు లింక్స్ వల్ల, అంటే ఈ 3 లింక్స్, సారీ 2 కాదు, ఈ 3 లింక్స్ వల్ల మనకి జరుగుతుంది అనమాట. మెయిన్ జేక్వైరీ, మళ్ళీ తర్వాత bootstrap.min.jsp, మళ్ళీ popper.min.jsp అనమాట. ఈ 3 లింక్స్ మనకు చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం మనకి క్లోజ్ అవుతాదో లేదో. రిఫ్రెష్ చూడండి, క్లిక్ చేస్తున్నాను, క్లోజ్ అయిపోయింది. దేనివల్ల అవుతుందంటే డేటా డిస్మిస్, డేటా డిస్మిస్ అలర్ట్. దీన్ని క్లిక్ చేయడం వల్ల ఏమైతే అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని క్లిక్ చేయడం వల్ల ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి డేటా డిస్మిస్ అలర్ట్ని డిస్మిస్ చేస్తుంది మనకి, అలర్ట్ని డిస్మిస్ చేస్తుంది మనకి. ఓకేనా, ఈడ యాంకర్ ట్యాగ్ ఉండొచ్చు, స్పాన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఇది ఈ రెండు మాత్రం అనుకుండాలి. ఈ సింబల్ మనకు రైట్కి వెళ్ళాలంటే ఇలాగ, ఇన్ కేస్ ఇది ఇక్కడ లేకుండా ఇక్కడ స్టార్టింగ్లో అని రాసుకోవచ్చు. మీరు ఎక్కడైనా సరే పొజిషన్లో మీకు ఉండొచ్చు, ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నా సరే దాని అవుట్పుట్ వచ్చేసి మనకు అలాగే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది, మనకి ఏం చేంజ్ అవ్వదు. ఓకే, దాన్ని క్లిక్ చేసినా మనకి ఇలా అయిపోదు. క్లియరా? ఇక్కడ రాసే కంటెంట్ మన చాయిస్ అనమాట. అది సేమ్ లైక్ రిమైనింగ్ వాటన్నిటికీ మీరు అప్లై చేయండి, రిమైనింగ్ వాటన్నిటికీ మీరు అప్లై చేయండి. ఇది డేటా డిస్మిస్ అనేది అండ్ క్లాస్ క్లోజ్ అనేసి ఇవన్నీ మీరు అన్నిటికీ మీరు అప్లై చేయండి. నేను ఒకదానికి అప్లై చేశాను, రిమైనింగ్ వాటికి మీరు అప్లై చేయండి. నెక్స్ట్ లింక్ అనమాట. చూడండి, రీడ్ దిస్ లింక్ అంటే అలర్ట్ లింక్ అనేసి అంటారు. నార్మల్గా ఏదైనా సరే మిడిల్లో మనకి కొద్దిగా లింక్ ఫార్మాట్లో, అలర్ట్లో ఏదైనా సరే లింక్ లాగా. చూడండి, రీడ్ దిస్ మెసేజ్, దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఏదైనా సరే వేరే పేజ్కి నావిగేట్ చేయడం ఇలాగనమాట. సో అలా నావిగేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, యాంకర్ ట్యాగ్లో అలర్ట్ లింక్ అనేసి మనం ఇస్తాం. ఓకేనా, అలర్ట్ లింక్ అనేసి ఒక లింక్ లాగా వస్తుంది. అంటే ఈ కలర్లోకి మనకు కన్వర్ట్ అవుతుంది అనమాట మనకి. ఇన్ కేస్ ఇది లేదనుకోండి, మనకి ఈ అలర్ట్ లింక్ అనేసి లేదు, చూడండి మనకి వేరే డిఫరెంట్ కలర్ టైప్ అవుతుంది. మనకి అలర్ట్ లింక్ అనేసి ఇవ్వడం వల్ల ఏమైతే అంటే ఈ అలర్ట్ లింక్కి మనకి, ఈ అలర్ట్ లింక్కి మనకి ఈ కలర్ని చేంజ్ చేస్తుంది. మనకి సేమ్ ఏదైతే మనకు ఉందో ఆ కలర్ని మనకి దీనికి డిఫైన్ చేస్తుంది. ఓకేనా, అలర్ట్ లింక్. నెక్స్ట్ క్లోజింగ్ అలర్ట్ అనమాట. అంటే క్లోజింగ్ సింబల్ కావాలంటే ఇక్కడ చూడండి బటన్ ఇచ్చారు, ఇలా బటన్ పెట్టుకోండి అండ్ నార్మల్గా యాంకర్ ట్యాగ్ పెట్టండి, స్పాన్ ట్యాగ్ పెట్టండి, డివ్ ట్యాగ్ పెట్టండి, ఏదైనా సరే మీకు చాయిస్, మీ ఇష్టం అనమాట ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూడండి బటన్ పెట్టారు, టైప్ బటన్ పెట్టారు, క్లాస్ క్లోజ్ అనమాట. క్లాస్ క్లోజ్ అండ్ డేటా డిస్మిస్ అలర్ట్, డేటా డిస్మిస్ అలర్ట్. అదే కనుక ఎక్స్ సింబల్ రావాలి అనేసి అనుకుంటే అండ్ టైమ్స్ అని ఇవ్వచ్చు. ఇదేంటంటే ఎంటిటీ అనమాట. మీకు లాస్ట్ స్టార్టింగ్ అంటే HTMLలో లాస్ట్ టాపిక్లో మీకు చెప్పి ఉంటారు ఎంటిటీస్ అనేసి. ఇవి ఎంటిటీస్ అనమాట, అండ్ NBSP అనేసి, అండ్ LT సెమీకోల అనేసి. ఓకేనా, అన్ని ఇలా చెప్పాను. ఈ అండ్ టైమ్స్ సెమీకోలన్ వల్ల మనకి ఏమవుతుంది అంటే సెమీకోలన్ కానీ ఇవ్వాలి మీరు. అండ్ టైమ్స్ సెమీకోలన్ అనేసి మనం ఎక్కడైనా ఇచ్చామనుకుంటే ఎక్స్ సింబల్ వస్తుంది. ఈ ఎక్స్ సింబల్ వచ్చేసి అండ్ టైమ్స్ అనేది ఎక్స్ సింబల్ అనమాట. మనకి ఎక్స్ అనేసి డైరెక్ట్గానే ఇచ్చుకోండి, లేదనుకుంటే ఇలా అండ్ టైమ్స్ అనేసి ఇచ్చినా సరే మీకు ఎక్స్ సింబల్ అనేసి మీకు వస్తుంది. ఓకేనా, ఇది ఇంకా ఎక్స్ సింబల్ బదులు ఏదైనా టెక్స్ట్ రాసుకోవాలనుకోండి, రాసుకోండి కావాలంటే క్లోజ్, ఆ క్లోజ్ కూడా మనకు అలాగే వస్తుంది. చూడండి, క్లోజ్ టెక్స్ట్ ఏం రాసుకొని ఏమైనా రాసుకొని యూజర్కి కనిపించాలి మీరు ఇది దీన్ని క్లిక్ చేయడం వల్ల క్లోజ్ అవుతుంది అనేసి. సో క్లోజ్ అనేది మనకి ఏమవుతుంది, క్లోజ్ అనమాట. ఇలా టెక్స్ట్ ఏం రాసుకోండి, ఎక్స్ ఏం రాసుకోండి, ఏదైనా సరే మీ చాయిస్ అనమాట అది. ఓకేనా, నెక్స్ట్ క్లోజింగ్ తర్వాత యానిమేషన్, యానిమేటెడ్ అలర్ట్స్ అనమాట. యానిమేటెడ్ అంటే దాన్ని క్లిక్ చేస్తుంటే కొద్దిగా ఫేడ్ అవుతూ వెళ్తుంది, ఫేడ్ అవుతూ మనకి వెళ్తుంది. అందుకోసం మనకి ఫేడ్ షో అనేసి మనం పెట్టుకోమాట, ఫేడ్ షో. ఇది ఇంకోటి చూడండి, అంటే అలర్ట్ డిస్మిసిబుల్ అనమాట. అలర్ట్ డిస్మిసిబుల్ అనే క్లాస్ ఏం చేస్తుంది అంటే మెయిన్ పేరెంట్కి రాయాలి ఇది. అలర్ట్ అలర్ట్ సక్సెస్, అలర్ట్ డిస్మిసిబుల్ అండ్ ఫేడ్ షో, ఫేడ్ షో, ఫేడ్ షో. అంటే ఏంటంటే మనకు అలర్ట్ డిస్మిసిబుల్ ఏం చేస్తా అంటే, చూడండి ఇప్పుడు దాన్ని నేను క్లిక్ చేసి పట్టుకోండి, ఇక్కడ చూడండి ఇలా స్క్వేర్ టైప్ ఉంది. అలర్ట్ డిస్మిసిబుల్ వచ్చేసి దానివల్ల ఇలా
షేప్ చూపిస్తాం మనకి అలర్ట్ డిస్క్రిప్షన్. అదే కనుక దాన్ని క్లిక్ అయితే చూడండి ఫేడింగ్ అవుతూ జస్ట్ ఒక లైట్ గా ఫేడ్ అవుతూ వెళ్తుంది చూడండి మనకి, అది మనకి ఫేడ్ ఇష్యూ అనమాట. ఫేడ్ ఇష్యూ అనేది మనకి ఇలా ఫేడింగ్ అవుతూ వెళ్తుంది అనమాట మనకి. ఓకేనా, ఇది అలర్ట్స్ గురించి, ఇది అలర్ట్స్ గురించి. రిమైనింగ్ వాటి మీద మీరు ప్రాక్టీస్ చేయండి, నేను వీటి మీద చెప్పలేదు, రిమైనింగ్ వాటి మీద మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అలర్ట్స్ తర్వాత కొలాప్స్ అకార్డింగ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ రెండు డిస్కస్ చేద్దాం మనం. కొలాప్స్ అకార్డియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. కొలాప్స్ ఇక్కడికి వెళ్తే మనకి కొలాప్స్ ఉంటుంది. దేనికన్నా ముందు మనం కొలాప్స్ ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఏదైనా సరే బటన్ క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. డిఫాల్ట్ గా అది ఓపెన్ లో ఉండొచ్చు లేకపోతే క్లోజ్ లైన్ ఉండొచ్చు. ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు ఏదైనా సరే దానికి సంబంధించిన ఏరియా, దానికి సంబంధించిన ఏరియా వచ్చేసి మనకి హైడ్ అండ్ షో జరగాలి. ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్ కావాలనుకుంటే ఐలాండ్ టీసీఎస్ .com వెబ్సైట్ ఓపెన్ చేయండి. దీన్ని స్క్రీన్ సైజ్ తగ్గించేయండి. స్క్రీన్ సైజ్ తగ్గిస్తూనే ఇక్కడ ఒక బటన్ ఉంది, ఈ బటన్ ని క్లిక్ చేసి దానికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరుగుతుంది. చూడండి మనకి దానికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరుగుతుంది. చూడండి ఇది మొత్తం అంతా దానికి సంబంధించిన కంటెంట్, దాన్ని క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరుగుతుంది చూడండి మనకి. అదే కనుక చూడండి ఈ బటన్ ని క్లిక్ చేస్తుంటే దానికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరుగుతుంది. సో ఇలాంటి యాక్షన్ మొత్తం ఈ కొలాప్స్ వల్లనే సాధ్యం, కొలాప్స్ వల్ల మాత్రమే సాధ్యం ఉంటారు. సేమ్ లైక్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కొలాప్స్ అన్నమాట. collapse.html ఇప్పుడు ఇవన్నీ తీస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక బటన్ ఇచ్చుకుంటాను, ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. ఇప్పుడు ఒక బటన్ ఇస్తున్నా, ఒక బటన్, బటన్ ఏదైనా సరే మనకి ఏంటంటే సపోజ్ HTML అనుకుందాం, HTML సంబంధించిన కంటెంట్ అండ్ CSS సంబంధించిన కంటెంట్ అండ్ CSS సంబంధించిన కంటెంట్ నెక్స్ట్ బూస్టర్ సంబంధించిన కంటెంట్ ఇలా ఇస్తున్నాయను. ఇప్పుడు ఈ బటన్స్ నేను ఇవ్వడం వల్ల వీటి అవుట్పుట్ చూద్దాం మనకి. ఫస్ట్ చూడండి ఇలా ఉన్నాయి. సో దాని బదులు మనం ఏం చేస్తామంటే మనకి అన్నిటి క్లాస్ ఇచ్చేద్దాం, బీటిఎన్ అనేసి క్లాస్ బీటిఎన్, బీటిఎన్ సక్సెస్. బటన్స్ నేను ఇచ్చుకుంటున్నా అంటే యూజర్ కి అట్రాక్టివ్ కనిపించడానికి మాత్రమే, ఇదంతా యూజర్కి అట్రాక్ట్ కనిపించడానికి మాత్రమే. చూడండి ఇలా ఉంది. ఇప్పుడు HTML క్లిక్ చేస్తే HTML సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. CSS క్లిక్ చేస్తే CSS సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. బూట్స్ట్రాప్ క్లిక్ చేస్తే హైడ్ అంటే షో కావాలి, షో అంటే హైడ్ అవ్వాలి. జావాస్క్రిప్ట్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంటెంట్ హైడ్ అండ్ షో జరగాలి. దానికోసం ఇక్కడ నేను వాటికి సంబంధించిన కంటెంట్ నేను తీసుకుంటాను, సపోజ్ డిబే తీసుకున్న, పేరాగ్రాఫ్ తీసుకున్న, ఏదైనా సరే మీ చాయిస్ అనమాట. మీరు తెలియడానికి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్, స్ట్రాంగ్ అనేది ఒక ట్యాగ్ తీసుకున్నాను. ఇది HTML సంబంధించిన కంటెంట్ అనేసి HTML అనేసి నేను చేస్తున్నాను అబ్బా. అండ్ దీని లేదైనా సరే ఒక డమ్మీ కంటెంట్ ఇస్తున్నాను నేను. సో డమ్మీ కంటెంట్ ఇదే తీసుకుందాం మనకి, అంటే ఒక హెడ్డింగ్ మారుస్తున్నాను అంతే, మీకు తెలియడానికి హెడ్డింగ్ మారుస్తున్నాను. సేమ్ లైక్ ఈ డివ్ వచ్చేసి మనకి 1, 2, 3, 4, 5 చేస్తున్నాం మనకి, 4 తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఏంటంటే 1 by 1 మనకి చేసుకుందాం, స్ట్రాంగ్ HTML అండ్ CSS. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, నేను అన్ని ఇస్తున్నా అనేసి
బూట్స్ట్రాప్ జావాస్క్రిప్ట్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం మనకి ఎలా ఉంది అనేసి. ఇలా ఉంది HTML CSS బూట్స్ట్రాప్ జావాస్క్రిప్ట్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఓన్లీ HTML కంటెంటే రావాలి, CSS క్లిక్ చేస్తే ఓన్లీ CSS కంటెంటే రావాలి, బూట్స్ట్రాప్ క్లిక్ చేస్తే ఓన్లీ బూట్స్ట్రాప్ కంటెంటే రావాలి, అదే జావాస్క్రిప్ట్ క్లిక్ చేస్తే ఓన్లీ జావాస్క్రిప్ట్ కంటెంటే రావాలి మనకి. ఫస్ట్ ఇవన్నీ మనకి ఎలా ఉండాలి, అన్ని హైడ్లో ఉండాలి మనకి, ఇవన్నీ హైడ్లో ఉండాలి. హైడ్ ఉండాలంటే వన్ అండ్ ఓన్లీ ఒక క్లాస్ ఉంది, కొలాప్స్ అన్నమాట. హైడ్ అవ్వాలనుకుంటే కొలాప్స్, కొలాప్స్ అనే క్లాస్, కొలాప్స్ అనే క్లాస్ వచ్చేసి మనకి ఏం చేస్తుంది అంటే హైడ్ చేస్తుంది అన్నమాట మనకి అన్నిటిని. చూడండి ఎక్కడైనా సరే ఓన్లీ నేను ఇక్కడ నాలుగు కేసెస్లో నేను చెప్తున్నాను, ఓన్లీ ఒక చోట ఒక కేసే మీకు ఉంటుంది, ఇక్కడ ఉండేది ఒక కేసే. ఏంటండి ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే ఓన్లీ దానికి సంబంధించిన కంటెంటే ఇలా వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇది ఓవరాల్ పేరెంట్కి మీరు కొలాప్స్ అని ఇచ్చింటారు, ఓవరాల్ పేరెంట్కి కొలాప్స్ అని ఇచ్చింటే అది డీఫాల్ట్గా మనకి హైడ్లో ఉంటుంది. కొలాప్స్ ఇచ్చింటే డీఫాల్ట్గా అది ఇలా హైడ్లో ఉంటుంది. ఓకేనా, అలాగే ఇలాగ ఇది కానీ అంతే. ఇప్పుడు మనకి ఈ HTMLని క్లిక్ చేస్తే, HTML అనే బటన్ని క్లిక్ చేస్తే ఇది మాత్రం నాకు కనిపించాలి అంటే దానికంటూ ఒక ఐడి ఇస్తాం. ఐడి వచ్చేసి HTML అని ఇచ్చుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ HTMLని క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఐడిలో ఉండే కంటెంట్ మాత్రం రావాలి అనుకుంటే ఈ ఐడిని దీనికి లింకప్ చేస్తాం అనమాట. దీన్ని క్లిక్ చేస్తే ఈ ఐడి మనకు కాల్ అవ్వాలి. అందుకోసం మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డేటా టార్గెట్ ఈక్వల్ టు ఇక్కడ హ్యాష్ ఐడి నేమ్ హ్యాష్ HTML టార్గెట్ చేసాం. ఇది దీనికి కలిసి మనం టార్గెట్ చేయాలి. అందుకోసం ఫస్ట్ ఇదే నేను చూపిస్తున్నాను, మళ్ళీ తర్వాత మిగతాది టైప్ చేద్దాం. సో డేటా టార్గెట్ ఈక్వల్ టు హ్యాష్ HTML, ఇక్కడ ఐడి ఇచ్చాం, ఈ ఐడి యొక్క సెలెక్టర్ ఏంటంటే హ్యాష్ ఐడి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఈ కంటెంట్ హైడెన్షో జరగాలంటే డేటా టోగుల్ గుర్తుపెట్టుకోండి, డేటా టోగుల్ ఈక్వల్ టు కొలాప్స్. హైడ్ అండ్ షో, ఓన్లీ హైడ్ అండ్ షో జరగాలి అంటే డేటా టోగుల్ కొలాప్స్ అంతే. ఏదైతే మనకి హైడెన్షో జరగాలంటే దానికి డేటా టార్గెట్ అనేసి ఇస్తాం, ఏదైతే మనం జరగాలంటే దానికి హైడెన్షో ఇస్తాం. ఏదైతే మనకి హైడెన్షో జరగాలనుకున్నప్పుడు దాన్ని రాసే ఫంక్షన్ ఏంటంటే డేటా టోగుల్ కొలాప్స్ అనమాట. సరి చూద్దాం, రిఫ్రెష్ చూడండి, మళ్ళీ క్లిక్ చేస్తాను చూడండి క్లియరా. సేమ్ లైక్ రిమైనింగ్ వాటికి కూడా అలాగే చేయండి. ఇక్కడ నాకు ఒక ఐడి వచ్చేసి నేను సిఎస్ఎస్ ఇచ్చుకున్నాను, ఎందుకంటే మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా వాటి నేమ్స్ ఇస్తున్నా. ఇక్కడ వచ్చేసి మనకి బూట్స్ట్రాప్ కాబట్టి బిఎస్ అని ఇస్తాను నేను, బూట్స్ట్రాప్కి బిఎస్ అని ఇస్తాను, జావాస్క్రిప్ట్కి జేఎస్ అని ఇస్తాను. వాటి ఐడి నేమ్ కావాలి కాబట్టి మనకి ఇవన్నీ కామనే, ఎన్ని కామన్ ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. డేటా టార్గెట్ వచ్చేసి మనకి సిఎస్ఎస్ హ్యాస్ సిఎస్ఎస్, మళ్ళీ డేటా టోగుల్ కొలాప్స్ కామన్. నెక్స్ట్ బిఎస్ అనమాట బూట్స్ట్రాప్, డేటా కొలాప్స్ అనేది కామన్. ఇక్కడ వచ్చేసి మనకి కొలాప్స్ అండ్ ఇక్కడ వచ్చేసి జేఎస్. సరే అవుట్పుట్ చూద్దాం మనం, రిఫ్రెష్ బూట్స్ట్రాప్ కావాలి అంటే బూట్స్ట్రాప్. ఇన్ కేస్ నేను సిఎస్ఎస్ ఇచ్చానుకోండి, సిఎస్ఎస్ని నేను ఇది బూట్స్ట్రాప్ ఓపెన్లో ఉన్నప్పుడే నేను సిఎస్ఎస్ని క్లిక్ చేశాను అంటే ఇది ఆల్రెడీ ఓపెన్లో ఉంది మనకి. ఓపెన్లో ఉంది అంటే ఈ కంటెంట్ ఎక్కడుంది మనకి, సిఎస్ఎస్ అనే కంటెంట్ బూట్స్ట్రాప్ కంటే పైన ఉంది. అందుకోసం ఇప్పుడు ఏమవుతుందంటే బూట్స్ట్రాప్ కంటే పైనే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది ఇలాగే ఉంది, HTML నేను క్లిక్ చేస్తే HTML సిఎస్ఎస్ కంటే పైన ఉంది కాబట్టి సిఎస్ఎస్ కంటే పైన వస్తుంది. అదే జావాస్క్రిప్ట్ క్లిక్ చేస్తే బూట్స్ట్రాప్ కంటే కింద ఉంది కాబట్టి బూట్స్ట్రాప్ కింద వస్తుంది. ఇక్కడ ఏ ప్లేస్లో అయితే మనకు కంటెంట్ ఉంటుందో ఆ ప్లేస్లోనే మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏ ప్లేస్లో అయితే ఏ ప్రయారిటీలో అయితే ఉంటుందో ఆ ప్రయారిటీలో బేసిస్లో మాత్రమే మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. క్లియరా. ఏదైనా సరే ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు కానీ ఏదైనా సరే ఇక్కడ చాయిస్, ఇక్కడ బటన్ అవ్వచ్చు, డివ్ అవ్వచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఐకాన్ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. దానికి ఏం రాయాలంటే మీరు డేటా టార్గెట్, దేన్ని టార్గెట్ చేస్తున్నాము అంటే డేటా టోగుల్ ఏం జరగాలి, హైడెన్ షో జరగాలంటే డేటా టార్గెట్ వచ్చేసి డేటా టోగుల్ వచ్చేసి కొలాప్స్ అవ్వాలి. అదే కనుక
యాంకర్ ట్యాగ్ విషయంలో ఏ హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు ఏ యాంకర్ ట్యాగ్ విషయంలో మనకి దీన్ని ఎలా చేయొచ్చు? ఎక్కువగా యాంకర్ ట్యాగ్ యూజ్ చేస్తారు దీంట్లో. యాంకర్ ట్యాగ్ విషయంలో ఏం చేస్తాను, గుర్తుండి బటన్ లాగా మారుస్తున్నా బీటిఎన్ అండ్ బీటిఎన్ సక్సెస్. ఎందుకంటే మళ్ళీ సెపరేట్ లేకుండా నేను బీటిఎన్ సక్సెస్ అని చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి జేక్వైరీ రాస్తున్నా, జేక్వైరీ. ఇప్పుడు జేక్వైరీని క్లిక్ చేస్తే మనకు హైడెన్ షో జరగదు, అందుకోసం నాకు కంటెంట్ కావాలి కాబట్టి ఈ కంటెంట్ తీసుకున్నాను. కొలాప్స్ ఇక్కడ జేక్వైరీ, ఇక్కడ జేక్వైరీ. ఓకే, ఇప్పుడు ఈ జేక్వైరీని మనకి చేయాలంటే, టార్గెట్ చేయాలంటే డేటా టార్గెట్ రాయాలి కదా. ఇదేంటి క్లాస్ ఇది రాసాం, క్లాస్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం రాయాలి, టార్గెట్ చేయాలంటే డేటా టార్గెట్ రాసుకోవాలి. ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్ అనేది టార్గెట్ లా వర్క్ అవుతుంది. ఇక్కడ సపరేట్గా మీరు డేటా టార్గెట్ అని రాసుకున్న అవసరం లేదు. ఓకేనా, డేటా టార్గెట్ అనేది సపరేట్గా మీరు యాంకర్ ట్యాగ్ యూజ్ చేసిన రాయని అవసరం లేదు, రాయకూడదు. హెచ్ఆర్ఈఎఫ్ అనేది డేటా టార్గెట్ లాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు హైడెన్ షో జరగాలంటే సేమ్ కాన్సెప్ట్ చూడండి, డేటా టోగుల్ కొలాప్స్ బీటిఎన్ బీటిఎన్ ప్రైమరీ అంతే. అయితే చూడండి ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం, రిఫ్రెష్ చూడండి అలాగే వచ్చింది. జేక్వైరీ క్లిక్ చేస్తే జేక్వైరీ కంటెంట్ వచ్చింది చూడండి, హైడెన్ షో. జేక్వైరీ జావాస్క్రిప్ట్ క్లిక్ చేస్తే హైడెన్ షో, బూట్స్ట్రాప్ క్లిక్ చేసినా హైడెన్ షో, సిఎస్ఎస్ క్లిక్ చేసినా హైడెన్ షో, HTML క్లిక్ చేసినా హైడెన్ షో. క్లియరా, క్లియరా, క్లియర్ అవ్వలేదా, క్లియర్ అంతా క్లియర్ అవ్వలేదా? సో నాకు మెసేజ్ అయినా చేయండి, క్లియర్ అయిందని. ఓకే క్లియర్. నెక్స్ట్ అకార్డియన్స్ అనేసి ఉంది, అకార్డియన్స్ టాపిక్ నెక్స్ట్. ఆ అకార్డియన్స్ టాపిక్ ఎలా ఉంటుంది ఫస్ట్ అవుట్పుట్ చూపిస్తాను. ఐలాండర్ టీసీఎస్ డాట్ కామ్ ఎఫ్ఏక్యూలోకి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి మనకి దీన్ని క్లిక్ చేసినా హైడెన్ షో జరుగుతుంది చూడండి. అంటే సేమ్ కాన్సెప్ట్, ఈ మెయిన్ పేరెంట్కి ఏమి ఇచ్చింటారు అంటే సేమ్, ఇక్కడ బటన్ ఎలాగైతే ఉందో, ఈ బటన్ ఎలాగైతే ఉందో అలాంటి కాన్సెప్టే ఈ పేరెంట్కి మీరు రాసుకొని ఉంటారు. ఇక్కడ బటన్ ఉంది, ఇక్కడ ఒక బార్ ఉంది అంతే. బటన్ ఉంది, ఇక్కడ ఒక బార్ ఉంది అంతే డిఫరెన్స్, మిగతాది అంతా సేమ్ టు సేమ్. కానీ ఈ స్ట్రక్చర్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే స్ట్రక్చర్ మీరు చూస్తుంటే ఏం గుర్తొస్తుండొచ్చు? ఎవరైనా మెసేజ్ చేస్తారు నాకు, ఈ స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? కార్డ్ కాన్సెప్ట్ అన్నమాట. సో కార్డ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం ఇలాంటి స్ట్రక్చర్ని మనం డిసైడ్ చేయొచ్చు అనమాట, ఇలాంటి స్ట్రక్చర్ని మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఈ స్ట్రక్చర్ని మనం డిసైడ్ చేద్దాం, ఒక త్రీ తీసుకుందాం మనం, ఈ స్ట్రక్చర్ని మనకి డిసైడ్ చేద్దాం మనం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అకార్డియన్స్ అనమాట. అకార్డియన్స్ డాట్ హెచ్పి అకార్డియన్స్. సో నాకు ఇవన్నీ అవసరం లేదు, ఇప్పుడు ఎన్ని నేను తీయేస్తున్నాను. అకార్డియన్స్ ఇలాంటి స్ట్రక్చర్ కావాలంటే ఇది మొత్తం ఓవరాల్గా ఒక కార్డ్ అనమాట. కార్డ్, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ, కార్డ్ హెడర్, కార్డ్ బాడీ అనమాట. ఇలాంటి స్ట్రక్చర్ మన ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఉంది, మన ప్రాజెక్ట్లో మనకు కావాలన్నమాట. ఇదే చేద్దాం మనకు కావాలనుకుంటే. ఇదంతా ఏంటంటే అకార్డియన్స్ కాన్సెప్ట్ అనమాట. ఇది మీ ప్రాజెక్ట్లో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ని మీరు ఇంక్లూడ్ చేయాలి. నేను ఇక్కడ ఓన్లీ కార్డ్ స్టైలింగ్ మాత్రమే నేను అప్లై చేశాను. ఇప్పుడు దీన్ని ఇది యాజ్ ఇట్ ఈస్గా దీన్ని క్లిక్ చేస్తే ఇది షో అవ్వాలి, దీన్ని క్లిక్ చేస్తే ఇది షో అవ్వాలి, దీన్ని క్లిక్ చేస్తే ఇది షో అవ్వాలి, ఇలా జరగాలన్నమాట. సో ఇదే కాన్సెప్ట్ని నేను చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ డివ్ క్లాస్ ఈక్వల్ టు డివ్, ఇది కార్డ్ అనమాట మనకి. కార్డ్, కార్డ్ లోపల టూ సెక్షన్స్,
డిఫినిటివ్ క్లాస్ ఈక్వల్ టు కార్డ్ హెడర్. నెక్స్ట్ డివ్ డివ్ కార్డ్ బాడీ, కార్డ్ హెడర్ అండ్ కార్డ్ బాడీ. ఈ కార్డ్ హెడర్ లో ఏముంది? చూజ్ ఏ లోన్ అమౌంట్, ఒక టెక్స్ట్ అనమాట. చూజ్ ఏ లోన్ అమౌంట్, చూజ్ లోన్ అమౌంట్ అనేస్తుంది. నెక్స్ట్ గెట్ యువర్ లోన్ అప్రూవ్డ్, ఏదో ఒక డమ్మీ పేరాగ్రాఫ్ ఉంది కాబట్టి డమ్మీ పేరాగ్రాఫ్ తీసుకుంటున్నా నేను. ఒక డమ్మీ పేరాగ్రాఫ్ తీసుకుంటున్నాను, ఆ డమ్మీ పేరాగ్రాఫ్ నేను ఇచ్చిస్తున్నాను. గెట్ యువర్ లోన్ అప్రూవ్డ్. నెక్స్ట్ ఫర్ న్యూ హోమ్ పర్చేస్ అనేసి ఏదో ఉన్నాయి. సో ఇది చూద్దాం మనకి. నెక్స్ట్ ఈ కార్డ్, నెక్స్ట్ ఇంకో కార్డ్ ఇస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి గెట్ యువర్ లోన్ అప్రూవ్డ్ లోన్ అప్రూవ్డ్. నెక్స్ట్ ఫర్ న్యూ హోమ్ పర్చేజ్, మళ్ళీ ఇంకొక కార్డ్ తీసుకున్నాను దాంట్లో. ఫర్ న్యూ హోమ్ పర్చేస్, అవుట్పుట్ చూద్దాం ఒకసారి మనం. అక్కడ చూడండి కొద్ది గ్యాప్ ఉంది మనకి, వాటి మధ్య గ్యాప్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం అంటే మార్జిన్ అన్నమాట. మిడిల్లో దానికి చేసిన సరిపోద్దు కానీ మనకు అన్నిటికి రాద్దాం. మనకి ఎంవై త్రీ ఇస్తున్నా కొద్దిగా స్పేసింగ్ కోసం. ఇది ఎంవై త్రీ, ఎంవై త్రీ స్పేసింగ్ వచ్చింది నీట్గా. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది? వైట్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది, వైట్ ఉంది, అన్నిటికీ ఉన్నాయి. ఇది క్లియర్ మనకి, చూస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంది, మనకి అంత ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఈ కంటెంట్ హైడ్ ఇన్స్టో జరగాలి, దీన్ని క్లిక్ చేస్తే హైడ్ ఇన్స్టో జరగాలి, దీన్ని క్లిక్ చేస్తే హైడ్ ఇన్స్టో జరగాలి. క్లిక్ చేస్తే హైడ్ ఇన్స్టో జరగాలి అంటే ఇక్కడ మనకి ఈ హెడర్ని క్లిక్ చేస్తే మనకి బాడీ అనేది హైడ్ ఇన్స్టో జరగాలి. అందుకోసం మనం ఏం చేయాలి? ఇక్కడ డేటా టార్గెట్, డేటా టార్గెట్, నెక్స్ట్ డేటా టోగుల్, డేటా టార్గెట్ అండ్ డేటా టోగుల్, డేటా టోగుల్ కొలాప్సే, డేటా టోగుల్ కొలాప్సే. ఇక్కడ మనం ఐడి ఇవ్వాలి, ఐడి ఈక్వల్ టు ఎంఎస్జి అని తీసుకుంటున్నాం. ఈ ఎంఎస్జిని వచ్చేసి హ్యాష్ ఎంఎస్జి. ఓకేనా? హ్యాష్ ఎంఎస్జి. ఇక్కడ ఏదైతే ఐడి ఇస్తామో ఆ హ్యాష్ ఎంఎస్జి అనేసి మనం ఇవ్వాలి. సేమ్ లైక్ నేను ఏం చేస్తున్నా అంటే ఇవన్నీ కాపీ పేస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కసారి రాసుకుంటే కష్టం కాబట్టి హెడర్లో కాపీ పేస్ట్ అండ్ ఇక్కడ హెడర్లో కాపీ పేస్ట్. ఇక్కడ ఐడి మార్చాలి కాబట్టి ఐడి ఈక్వల్ టు ఎంఎస్జి టూ ఇస్తాను. ఇక్కడ ఎంఎస్జి టూ, ఇక్కడ మనకి బాడీలో వచ్చేసి ఎంఎస్జి వన్ ఇస్తాను, ఇక్కడ ఎంఎస్జి వన్. ఒకసారి చూద్దాం మనం, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి హైడ్ ఇన్స్టో జరుగుతుంది. చూడండి మనకి ఎస్ టీస్గా ఇక్కడ చూడండి హైడ్ ఇన్స్టో, ఇటు చూడండి హైడ్ ఇన్స్టో. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఇక్కడ ఉండే స్ట్రక్చర్ ఇక్కడ ఉంది చూడండి మనకి, ఇక్కడ ఉండే స్ట్రక్చరే మనకి ఇలా ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ బాడీ అనేది ఓన్లీ ఫస్ట్ దానికి కనిపిస్తుంది, రిమైనింగ్ అన్ని క్లోజ్ అవుతున్నాయి. అందుకోసం మనం ఏం చేయాలి ఇక్కడ? కొలాప్స్,
కొలాప్స్. నేను అన్నిటికి ఫస్ట్ నేను కొలాప్స్ చేస్తాను, ఫస్ట్ అన్నిటి ఫస్ట్ కొలాప్స్ చేస్తాను, మళ్ళీ తర్వాత చూద్దాం. అన్నిటినీ కొలాప్స్ ఇస్తున్నా, దేనికి ఇస్తున్నా, కార్డ్ బాడీకి ఇస్తున్నాను. కార్డ్ బాడీకి కొలాప్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కార్డ్ బాడీ అనేది హైడ్ అవుతుంది, చూడండి రిఫ్రెష్, కార్డ్ బాడీ క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చూడండి, క్లిక్ చేస్తే హైడ్ షో జరుగుతుంది, చూడండి క్లిక్ చేస్తే హైడ్ షో జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి, ఇది ఓపెన్లో ఉన్నప్పుడు, ఇది ఓపెన్లో ఉన్నప్పుడు, ఇది ఓపెన్లో ఉన్నప్పుడు చూడండి మనకి అన్ని ఓపెన్లో అవుతున్నాయి మనకి. కానీ ఎప్పుడైనా సరే ఇక్కడ కాన్సెప్ట్ చూద్దాం మనం. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తాను చూడండి, అది హైడ్ అవుతుంది. దీన్ని క్లిక్ చేస్తాను చూడండి, అది హైడ్ అవుతుంది. వేరేది ఇక్కడ ఏదో లాస్ట్ క్లిక్ చేస్తున్నా చూడండి, అది హైడ్ అవుతుంది. ఇది చూడండి, ఇది హైడ్ అవుతుంది. చూడండి దీన్నే అకార్డియన్స్ కాన్సెప్ట్ అంటారు. అంటే ఒక ట్యాబ్ ఏదైనా సరే ఓపెన్ అయినప్పుడు ఇంకోటి క్లిక్ చేస్తూ ఉంటే దీనికి దీనికి రిలేషన్షిప్ ఉంది. నేను ఓపెన్ అయ్యాను, నువ్వు క్లోజ్ అవ్వు, నువ్వు ఓపెన్ అయ్యాను, నీ క్లోజ్ అవ్వు, నువ్వు ఓపెన్ అయ్యాను, క్లోజ్ అవ్వు. ఇది ఒక రిలేషన్ అన్నమాట. దానికోసం మనకి ఏం చేయాలి అంటే ఓవరాల్గా కార్డ్స్ అన్నిటికీ ఒక పేరెంట్ తీసుకోండి. డివ్ ఒక పేరెంట్, కార్డ్స్ అన్నిటికీ ఒక పేరెంట్ తీసుకున్నాను. కార్డ్స్ అన్నిటికీ ఒక పేరెంట్ తీసుకున్నాను. ఈ పేరెంట్కి ఒక ఐడి ఇవ్వండి. పేరెంట్కి ఒక ఐడి, ఐడి ఈక్వల్ టు ఏదో ఒకటి మీ ఇష్టం. సపోజ్ నా పేరే ఇస్తాను, సపోజ్ ఐ ల్యాండర్ ఇస్తున్నా. మీ యూజర్ డిఫైన్ నేమ్ అనమాట ఇక్కడ. ఓకేనా, ఏదైనా సరే మీరు నేమ్ ఇవ్వచ్చు. ఈ కాన్సెప్ట్ని అకార్డియన్స్ అంటారు కాబట్టి అకార్డియన్ ఇస్తాను. అకార్డియన్ ఈ కాన్సెప్ట్ని అకార్డియన్స్ అంటారు. అందుకోసం ఇప్పుడు ఈ అకార్డియన్ని ఎక్కడ లింకప్ చేయాలి అంటే బాడీలో ఇక్కడ ఒక రాయాలి, డేటా పేరెంట్, డేటా పేరెంట్ ఈక్వల్ టు హ్యాష్ ఐడి నేమ్. అంతే, డేటా పేరెంట్ హ్యాష్ అకార్డియన్, హ్యాష్ అకార్డియన్ అన్ని బాడీస్కి ఇవ్వాలి. మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని బాడీస్కి అదే నేమ్ ఇవ్వాలి మనకి. ఓకే క్లియర్, సేవ్ చేశాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం, రిఫ్రెష్ చూడండి. ఓటు క్లిక్ చేస్తుంటే ఆల్రెడీ ఓపెన్ అయింది, మనకి క్లోజ్ అయిపోతుంది చూడండి. కానీ డీఫాల్ట్గా మనకి ఫస్ట్ది మనకి ఓపెన్లో ఉండాలి. డీఫాల్ట్గా మనకి ఫస్ట్ ఇది ఓపెన్లో ఉండాలి. అందుకోసం మనకి ఏం చేస్తామంటే దానికి షో అనేసి ఇస్తాం. కార్డ్ 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 ఇది షో. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం, రిఫ్రెష్ చూడండి. షో ఇవ్వండి మనకి, క్లియరా? డీఫాల్ట్గా చూస్తే అది ఓపెన్లో ఉంది, మళ్ళీ మిగతాది క్లిక్ చేస్తే అది హైడ్ అవుతుంది. చూడండి మనకి ఇక్కడ ఐకాన్ ఇవ్వాలి, ఇక్కడ ఐకాన్ ఇవ్వాలి, ఇక్కడ ఐకాన్ ఇవ్వాలి, మీ ఇష్టం, మీరు ఐకాన్స్ ఇవ్వండి. ఇక్కడ చూస్తే మనకి చూడండి ఇక్కడ పీజీ సెకండరీ ఉంది అంటే ఆ కలర్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే దీనికి పీజీ సెకండరీ సెకండరీ చూడండి బీజీ సెకండరీ. అదే కనుక టెక్స్ట్ వైట్ కావాలి కాబట్టి టెక్స్ట్ హైఫన్ వైట్, ఏదైనా సరే టెక్స్ట్ వైట్ రావాలంటే టెక్స్ట్ హైఫన్ వైట్, ఏదైతే కలర్ కావాలంటే చూడండి. మళ్ళీ మిగతా వాటికి కావాలంటే మిగతా వాటికి రాయాలి, మిగతా వాటికి కావాలంటే మిగతా వాటికి కూడా మీరు ఇదే ప్రాసెస్లో మీరు రాయాలి. వైట్ కావాలనుకుంటే ఎలాగో వైట్ ఉంది మనకి, లేదు వేరే డిఫరెంట్ కలర్ కావాలి అనేసి అనుకుంటే ఇలా డిఫరెంట్ కలర్లో మీరు ఇచ్చుకోవచ్చు. బీజీ సెకండరీ కొద్దిగా స్పేసింగ్ ఇచ్చేసుకొని వర్డ్ బాడీకి బీజీ సెకండరీ టెక్స్ట్ వైట్ సేవ్ చేస్తున్నా. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం, రిఫ్రెష్ చూడండి. దీనికి ఏదో మిస్టేక్ చేశాను, స్పేస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐడికి అసలు స్పేస్ ఉండకూడదు మనకి, చాలా మిస్టేక్ అవుతాం మనకి చూడండి. క్లియరా? ఇన్ కేస్ దీనికి కూడా మీరు కావాలంటే థిక్ కలర్ ఏదైనా సరే వేరే కలర్ ఇచ్చుకోవచ్చు. మీరు హెడర్కి ఏదైనా సరే కలర్ ఇవ్వాలనుకుంటే కార్డ్ హెడర్కి వచ్చేసి బీజీ ప్రైమరీ, వేరే కలర్ ఇవ్వాలనుకుంటే వేరే కలర్ ఇచ్చుకోవచ్చు బీజీ ప్రైమరీ. ఇన్ కేస్ టెక్స్ట్ వైట్లోకి రావాలనుకుంటే టెక్స్ట్ వైట్ బీజీ ప్రైమరీ టెక్స్ట్ వైట్ సేమ్ అన్నిటికీ ఇచ్చేస్తాను నేను. అన్నిటికీ ఇచ్చేస్తాను చూడండి, హెడర్కి వచ్చేసి
ఇవి క్లాసెస్ కాబట్టి క్లాస్ లోపల ఇవ్వాలి. ఒక క్లాస్ లోపల మల్టీ అంటే ఒక పేరెంట్ లోపల మల్టిపుల్ క్లాసెస్ తీసుకోవద్దండి, వర్క్ అవ్వదు. ఒక డివ్ లో ఒకే క్లాస్ ప్రాపర్టీనే ఉండాలి, ఇంకో క్లాస్ ఇచ్చేసుకొని ఇంకో క్లాస్ ఇవ్వద్దండి, అలా వర్క్ అవ్వదు మనకి. చూడండి మనకి, నేను క్లిక్ చేస్తే కలర్ కాంబినేషన్ బాగాలేకపోతే కలర్ మార్చుకోండి మీరే. సో ఇలా క్లియరా, ఇంకేమైనా డౌట్ ఉందా? సో ఇది, సో ఈ స్ట్రక్చర్ని ఇక్కడ మీరు అటాచ్ చేయండి, నాకు ఈ డిజైన్లో అటాచ్ చేయండి. ఎలా చేస్తారు? ఇప్పుడు ఇక్కడ చేసిన డిజైనింగ్ మొత్తము కాల్ ఎక్సెల్ 6లోకి మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కాల్ ఎక్సెల్ 6, కాల్ ఎక్సెల్ 6, కాల్ ఎక్సెల్ 6లో ఇది ఒక ఇమేజ్ ఇస్తాం, కాల్ ఎక్సెల్ 6లో ఇంకో స్ట్రక్చర్ డిజైన్ చేస్తారు. ఆ స్ట్రక్చర్ డిజైన్ వచ్చేసి ఈ స్ట్రక్చర్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఇచ్చేస్తారు మీరు, కదా ఇక్కడ ఇచ్చేస్తారు. క్లియర్ ఆడియన్స్? ఏమైనా డౌట్ ఉన్నప్పుడు నాకు పింక్ చేయండి, చెప్తాను. సో ఎవరికైనా ఏమైనా డౌట్? ప్రీ డిఫైన్ కలర్ కాకుండా వేరే కలర్ ఇవ్వాలి అంటే ఓన్ సిఎస్ఎస్ రాయాలా? ఎస్, అలాగే రాసుకోవాలి. దీని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నావు కాబట్టి దీనికంటూ ఒక క్లాస్ నేమ్, ఓన్ క్లాస్ నేమ్ రాసుకోండి. ఎక్కడైతే మీకు కలర్ నేమ్ కావాలనుకుంటే అక్కడ ఓన్ క్లాస్ నేమ్ రాసుకొని ఆ ఓన్ క్లాస్ నేమ్లో వచ్చేసి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు ఇచ్చేయండి. టెక్స్ట్ కలర్ కావాలంటే, బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే, ఏది కావాలంటే అది మీరు ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు. ఇంతేనా, ఇంకేమైనా డౌట్? క్లియరా? సరే, నెక్స్ట్ టాపిక్ నావ్బార్డ్స్ ఉండేలండి. రేపు కానీ మనం ఫినిష్ చేసుకుందాం. రేపు ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వన్ డే టైం ఇస్తాం మీకు, అప్పుడు మీరు ప్రాజెక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నావ్బార్ ఉంది, నావ్స్. ఈ రెండింటిని మనం ఫినిష్ చేసుకుందాం. నావ్స్, నావ్బార్స్, కరోజల్స్, ఇవన్నీ ఫినిష్ చేసుకుంటే రిమైనింగ్ అన్ని రేపు ఫినిష్ చేసుకోవచ్చు మనం. కరోజల్ ఇవాళ ఫినిష్ చేద్దాం, అండ్ నావ్స్, నావ్బార్స్ ఇవాళ ఫినిష్ చేసుకుందాం. ఇవాళ చాలా కాన్సెప్ట్ మనం ఫినిష్ అవుతాం. నావ్స్, దాంట్లో ట్యాబ్స్ పిల్స్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. నెక్స్ట్ నావ్ బార్ అనమాట, నెక్స్ట్ కరోజల్, వీటన్నిటి గురించి ఫినిష్ చేద్దాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ అన్ని ఈజీ కాన్సెప్ట్స్ అనమాట. ఇవి తప్ప రిమైనింగ్ అన్నిటి మీరు చేయాలి అనేసి అనుకుంటే సిఎస్ఎస్ లో మీరు యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ నావ్స్ గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, నావ్స్ అనమాట. నావ్స్ లో చూడండి, మనకి నార్మల్గా ఒక లింక్స్ ఇన్లైన్ లోకి రావాలి అంటే, లింక్స్ కానీ టెక్స్ట్ కానీ ఐకాన్స్ కానీ ఏదైనా సరే ఒక ఇన్లైన్ లోకి రావాలంటే ఈ స్ట్రక్చర్ రాసుకుంటే మీకు ఇన్లైన్ లోకి వచ్చేస్తుంది. ఈ స్ట్రక్చర్ రాస్తే మీకు ఇన్లైన్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ నావ్స్ గురించి అన్నిటినీ దీంట్లోనే చెప్పేస్తాను నేను. జీరో ఫోర్ నావ్స్ డాట్ హెచ్టిఎంఎల్. నావ్స్ లో మనకు చాలా కాన్సెప్ట్స్ వస్తాయి మనకి, ఇవన్నీ తీయద్దాం మనం. ఫస్ట్ నావ్స్ అనమాట. ఏదైనా సరే ఇన్లైన్ లో డిజైన్ ఏదైనా రావాలనుకుంటే ఈ డిజైన్ ఇట్లా నావ్స్, నావ్ ఐటమ్ మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇది మొత్తాన్ని మనకి పేరెంట్, ఈ పేరెంట్ లో ఇది మెయిన్ పేరెంట్ ఇవెల్. ఇవెల్కి ఏమి ఇచ్చారు? క్లాస్ నావ్ ఇచ్చారు. క్లాస్ నావ్, ఎల్ఐలకు నావ్ ఐటమ్, యాంకర్ ట్యాగ్ కి నావ్ లింక్. డెఫినెట్ గా మీరు ఇలాగే క్లాస్ నేమ్స్ రాయాలి. నావ్ మెయిన్ పేరెంట్ కి, నావ్ ఐటమ్, నావ్ ఐటమ్, నావ్ ఐటమ్, ఎల్ఐకి నావ్ ఐటమ్ రాశారు. యాంకర్ ట్యాగ్ కి మనం నావ్ లింక్, నావ్ లింక్, నావ్ లింక్ రాశారు. ఈ డిజేబుల్ నేను తీయస్తున్నాను, డిజేబుల్ నాకు అవసరం లేదు ఇప్పుడు. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. ఇక్కడ ఏదో ఒకటి అనుకోండి, ఇక్కడ ఫేస్బుక్ ఐకాన్ కానీ ఏదైనా సరే ఫేస్బుక్ లింక్ కానీ, ఇది లింక్డ్ఇన్ లింక్ కానీ అంటే ఐకాన్ కానీ, అండ్ ఇక్కడ వచ్చేసి ట్విట్టర్ లింక్ కానీ, ఇక్కడ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ కానీ లేదా యూట్యూబ్ కానీ ఏదైనా సరే మనకి ఇలా లింక్స్ ఉన్నాయి మనకి, అంటే ఐకాన్స్ అనమాట. ఇక్కడ ఐకాన్స్ మీరు ఇవ్వాలి. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. టెక్స్ట్ అని ఇవ్వచ్చు, ఏదైనా సరే లింక్ అయినా సరే మనకు ఇన్లైన్ లోకి రావాలి అనేసి అనుకుంటే చూడండి, టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ ఇవ్వచ్చు, ఐకాన్ కావాలంటే ఐకాన్ రావచ్చు. నేను ఇక్కడ చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఇది, ఈ కాన్సెప్ట్ నేను చెప్తున్నాను. ఈ కాన్సెప్ట్ లో అన్ని మనకి
ఇన్లైన్ దగ్గర ఇది ఎక్సెప్ట్, ఇది వదిలేయండి, ఇది కానీ ఇక్కడ దీని పక్కనే ఉంది అనుకోండి మీరు. సపోజ్ దాన్నే కావాలంటే డిజైన్ చేద్దాం. మనకి ఐకాన్స్ కావాలనుకుంటే ఫాంట్ ఆసమ్ ఐకాన్ లింక్ కావాలి కాబట్టి ఫాంట్ ఆసమ్ ఐకాన్ లింక్ నేను తీసుకుంటాను. ఫాంట్ ఆసమ్ ఇది ఓపెన్ చేద్దాం. మనకి ఫాంట్ ఆసమ్ సిడిఎన్ లింక్ 5.10 అంటున్నా. ఇక్కడ cdnjs.com అనే దాంట్లోకి వెళ్ళండి, ఈజీగా ఉంటుంది మీకు. దీని వచ్చేసి హైయెస్ట్ ఏదైతే ఉంటుందో అది తీసుకోండి. సిక్స్ కాకుండా 5.15 ఏదో ఉంటుంది మనకి, 5.15.4. దాంట్లో వచ్చేసి మనకి all.min.css ఫైల్ ఈ లింక్ ట్యాగ్ కాపీ చేసుకోండి. ఆ లింక్ ట్యాగ్ని వచ్చేసి మన ప్రాజెక్ట్లో ఇచ్చేయండి. ఈ లింక్ ట్యాగ్ మొత్తం తీసేయండి, అవసరం లేదు మనకి. ఏదైనా సరే లింక్ ట్యాగ్ మనం రాస్తున్నామంటే ఓన్లీ ఆర్ఈఎల్ స్టైల్ షీట్, హెచ్ఆర్ఎఫ్ ఫైల్ ఈ రెండే ఉండాలి. ఇంకా మిగతాలన్నీ మనకు ఉండడం అవసరం లేదనమాట. సో ఐకాన్స్ ఇలా ఇచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఐకాన్స్ మనకి పెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఫేస్బుక్ ఐకాన్ కావాలి కాబట్టి ఐకాన్స్కి వెళ్తున్నాను. ఫేస్బుక్ ఐకాన్ కావాలంటే ఫేస్బుక్ క్లిక్ చేయండి. ఫేస్బుక్ ఏదైతే ఇదైతే సెట్ అవుతుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మన దీనికి సంబంధించిన కోడ్ వస్తుంది. జస్ట్ క్లిక్ చేస్తే మనకి కాపీ అయిపోద్ది. దాన్ని ఫస్ట్ దాంట్లో నేర్చుకుంటాం. ఫేస్బుక్ లింక్ చూడండి. ఇంకా మీకు క్లియర్గా కనపడాలనుకుంటే ఇలా ఇచ్చుకోండి. ఇది చిల్డ్రన్, ఇది పేరెంట్, చిల్డ్రన్ పేరెంట్, ఇది ఎల్ఐ పేరెంట్, ఇది చిల్డ్రన్, మళ్ళీ యాంకర్ ట్యాగ్లో ఇది సేమ్ లైక్ లింక్డ్ ఇన్ కానీ ఏదైనా సరే. నెక్స్ట్ నెక్స్ట్ లింక్డ్ ఇన్ లింక్డ్ ఇన్. సో దీన్ని కాపీ చేస్తాం. దీన్ని క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన కోడ్ వస్తుంది. దీన్ని కాపీ చేసుకోండి. దాన్ని ఇక్కడ ఇచ్చేయండి. ఇలా కాపీ చేసుకోండి మీకు నచ్చింది. సో నేను ఇక్కడ అదే ఇచ్చేస్తున్నాను. మళ్ళీ మీకు నచ్చినది ఇక్కడ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ దానికి వచ్చేసరికి మనకు ఒక ఐకాన్ ఉంటుంది, అలానే టెక్స్ట్ కూడా ఉంటుంది. ఆ టెక్స్ట్ మిడిల్లో ఇవ్వద్దండి మీరు. ఎప్పుడైనా సరే ఇక్కడ ఇవ్వండి. నార్మల్గా మొబైల్ నెంబర్ ఉంది, ఆ మొబైల్ నెంబర్ నేను ఇస్తున్నాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనం అవుట్పుట్ చూస్తున్నాను చూడండి. ఐకాన్ ఉంది అండ్ ఐకాన్ అండ్ ఐకాన్ చివరిలో వచ్చేసి ఏదో మొబైల్ నెంబర్. ఇది ఫోన్ సింబల్ అనుకోండి, ఈఎల్ఐ సేమ్. దీన్ని అసంప్షన్ చేసుకోండి, ఇక్కడ ఉండే ఐకాన్స్ అండ్ ఇక్కడ ఉండే మొబైల్ నెంబర్ ఇలా ఉంది. సో ఇలా ఉన్నాయి మనకి. ఇప్పుడు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు ఇదే కావాలి. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్టైల్స్ రాస్తాను. స్టైల్ నీకు అదే కావాలి అనేసి అనుకుంటే దాని సైడ్. ఇప్పుడు ఓవరాల్గా దేనికి ఇవ్వాలి? ఇవ్వేళ్ళకి ఇవ్వాలి. ఇవ్వేళ్ళకి క్లాస్ ఆల్రెడీ ఉంది. ఈ క్లాస్లో మనకి ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ రాసి ఉంటే మీకు ప్రాబ్లం. బ్యాక్గ్రౌండ్ కలర్ రాయలేదు కాబట్టి ఈ నావ్కి ఎక్స్ట్రా క్లాస్ని నేను యాడ్ చేయాలి, అంటే ఎక్స్ట్రా ప్రాపర్టీ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏదేది? బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు ఈ కలర్ కావాలనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో కలర్ పిక్కర్ ద్వారా మీరు కలర్ని పిక్ చేసుకోండి. సో నా దగ్గర కలర్ పిక్కర్ టూల్ తీసుకుంటున్నాను. కలర్ పిక్కర్ టూల్ తీసుకొని ఈ కలర్ పిక్కర్ టూల్ ద్వారా నేను ఏం చేస్తానంటే నాకు అన్ని నచ్చిన కలర్ని నేను పిక్ చేసుకుంటాను. పిక్ చేసుకున్నాను, కాపీ చేసుకున్నా కోడ్ని అండ్ మనకు నచ్చింది ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సేవ్ చేశాను. సరే అవుట్పుట్ చూద్దాం మనకు ఒకసారి. రిఫ్రెష్ చూడండి, వచ్చేసింది. ఇప్పుడు మనకి ఈ ఐస్ అంటే ఈ యాంకర్ ట్యాగ్ అండి ఇవి లింక్స్ వచ్చేసి మనకి కలర్ వచ్చేసి వైట్లో ఉండాలి. మళ్ళీ ఏం చేయాలి? ఐని సెలెక్ట్ చేసుకోవాలి. అవసరం లేదు, సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ టెక్స్ట్ వైట్ అనే క్లాస్ ఉంది మనకి. టెక్స్ట్ వైట్, ఈ టెక్స్ట్ వైట్ అనే క్లాస్ని కాపీ చేసుకుని అన్నిటికి ఇచ్చేయండి. చూడండి, యాంకర్ ట్యాగ్కి ఇవ్వాలి మీరు. ఎల్ఐకి ఇవ్వదు, యాంకర్ ట్యాగ్కి. యాంకర్ ట్యాగ్కి మీరు చెప్పాలన్నమాట అది టెక్స్ట్ వైట్. ఇప్పుడు చూద్దాం సార్. ఇప్పుడు ఈ లాస్ట్ ట్యాగ్ వచ్చేసి మనకి చివరికి వెళ్ళాలి. ఈ లాస్ట్ది చివరికి వెళ్ళాలి అనుకుంటే ఈ ఐటమ్కి ఎంఎల్ ఆటో, ఎంఎల్ ఆటో,
ఎంఎల్ ఆటో అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో. ఇప్పుడు దీనికి ప్యాడింగ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కావాలి అనేసి అనుకుంటే, ప్యాడింగ్ కావాలనుకుంటే దీనికి రాయండి. ఇవేళకి వచ్చేసి ప్యాడింగ్ లెఫ్ట్ రైట్ అంటే పిఎక్స్ అనమాట, పిఎక్స్ ఫైవ్. ఓన్లీ లెఫ్ట్ రైట్ రావాలనుకుంటే పిఎక్స్ ఫైవ్ అంటే 48 పిక్సెల్ మీకు అప్లై అవుతుంది. చూడండి ఇటుపక్క, చూడండి ఎనఫ్. ఇక్కడ ఉండే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మీకు వచ్చింది చూడండి. ఇది ఫుల్ అంటే బాడీలో మొత్తం అంతా ఫుల్ ఉంది కాబట్టి ఇక్కడ కంటైనర్ ఇచ్చాను నేను. కంటైనర్ కాకుండా కంటైనర్ ఫ్లూయిడ్ ఇవ్వండి. కంటైనర్ ఫ్లూయిడ్, కంటైనర్ ఫ్లూయిడ్ ఇచ్చారు అనేసి అనుకుంటే మీకు ఫుల్ విడ్త్ వస్తుంది. ఇటుపక్క ఇటుపక్క స్పేసింగ్ ఎందుకు వస్తుంది అంటే కంటైనర్ ఫ్లూయిడ్ వీళ్ళు వస్తుంది. లేదు 100% రావాలనుకుంటే ఈ కంటైనర్ ఫ్లూయిడ్ కూడా మీరు రాయొద్దు. ఈ కంటైనర్ ఫ్లూయిడ్ కూడా మీరు రాయకనుంటే 100% విడ్త్ వస్తుంది మీకు. లేదు మీకు రావాలి కొద్ది స్పేసింగ్ ఉండాలనుకుంటే కంటైనర్ కానీ కంటైనర్ ఫ్లూయిడ్ కానీ యూజ్ చేసుకోండి, మీకు నచ్చినట్టు మీకు వస్తుంది. ఇన్ కేస్ దీని లింక్ ప్యాడింగ్ టాప్ బాటం కానీ కొద్దిగా ఎక్కువ నాకు రావాలనుకుంటున్నాను, కొద్ది పైన కింద రావాలనుకుంటున్నారు, ఈ రాసిన పి బదులు పిఎక్స్ ఫైవ్ ఇచ్చారు. నాకు టాప్ బాటం కొద్దిగానే రావాలనుకున్నప్పుడు పివై అనమాట, పివై 3 ఇవ్వండి. 3 అంటే మనకి మోస్ట్ 24 పిక్సెల్ అలా వస్తుంది. గుర్తుండి 24 ఓకేనా. ఇక్కడ రాసిన డిజైనింగ్ని మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో ఎలా డిజైన్ చేశాము అండ్ ఇక్కడ ఎలా డిజైన్ చేశాము చూడండి. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ అనమాట. ఇలా ఇన్లైన్ లైక్ మీకు కావాలి అనేసి అనుకున్నప్పుడు ఇవన్నీ యూజ్ చేసుకోండి. ఇక్కడ ఉండే ఈ కోడ్తో నేను చేశాను చూడండి. ఇప్పుడు ఇప్పుడు మనకు నచ్చింది ఆ నావ్ లింక్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా సెంటర్లోకి రావాలంటే ఎలాగా, సెంటర్లోకి రావాలంటే జస్టిఫై కంటెంట్ సెంటర్ అనే క్లాస్ మీరు రాయడం వల్ల ఏమవుతుందంటే ఆడ వచ్చిన లింక్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా సెంటర్లోకి వస్తుంది. కానీ అప్పుడు మనకి ఎలా ఉండాలంటే ఇదే తీసుకుంటున్నాం, మళ్ళీ ఈవెల్ తీసుకుంటున్నా, ఈవెల్కి ఇంకో ఈవెల్ ఇస్తున్నా ఇక్కడ. ఇది ఇంకో డిజైన్ చేద్దాం అనుకుంటున్నా, ఎంఎల్ ఆటో నేను తీస్తున్నాను. ఇక్కడ మార్జిన్ తీసుకుంటాను కొద్దిగా, మార్జిన్ ఎంవై వచ్చేసి 4 తీసుకుంటాం, కొద్ది స్పేసింగ్ వాటికి ఉండేటట్టు. సో దీనికి కూడా వచ్చేసి ఎంవై 4 చేస్తున్నాం. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి ఫస్ట్. ఇప్పుడు ఇది ఈ స్ట్రక్చర్ వచ్చి ఎగ్జాక్ట్ సెంటర్లోకి రావాలి. ఎగ్జాక్ట్ సెంటర్లోకి రావాలంటే దాని పేరెంట్కి మనకి ఏ క్లాస్ నేమ్ రాయాలి, జస్టిఫై కంటెంట్ సెంటర్ దీనిలో ఉండదు, జస్టిఫై కంటెంట్ సెంటర్. జస్టిఫై కంటెంట్ సెంటర్ అనే క్లాస్ నేమ్ రాయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం సెంటర్లోకి వస్తుంది. అదే కనుక రైట్కి వెళ్ళంటే జస్టిఫై కంటెంట్ ఎండ్ అనమాట. జస్టిఫై కంటెంట్ ఎండ్ అంటే రైట్ సైడ్కి వెళ్తుంది. అదే లెఫ్ట్ రావాలంటే డిఫాల్ట్గా మనకు వచ్చేది లెఫ్ట్ సైడ్లో వస్తుంది మనకి డిఫాల్ట్గా, ఓకేనా. జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే సెంటర్లో వస్తుంది, జస్టిఫై కంటెంట్ ఎండ్ అంటే ఎండ్లోకి వెళ్తుంది అనమాట మనకి, ఓకేనా. నెక్స్ట్ ఈ డిఫరెంట్ వర్టికల్గా రావాలనుకుంటే ఫ్లెక్స్ కాలమ్. వర్టికల్గా మనకు రావాలనుకుంటే ఇదే దానికి నేను ఇస్తాను అండి. ఇవన్నీ వర్టికల్గా రావాలి. వర్టికల్ రావాలనుకున్నప్పుడు ఈ జస్టిఫై కంటెంట్ బదులు మనకి ఏం రాస్తుంటే ఫ్లెక్స్ కాలం అని రాస్తాం. ఫ్లెక్స్ కాలం రాసి మనకి 1x1 వస్తుంది మనకి, ఇలా 1x1 ఇలా 1x1 రావాలనుకుంటే ఫ్లెక్స్ కాలం. ఇదంతా వద్దనుకుంటే కాలమ్స్లో డివైడ్ చేసుకుంటారు. ఇది ఇంత కాలంలోకి రావాలి, ఇది ఇంత కాలంలోకి రావాలనేసి మీరు డివైడ్ చేసుకుంటారు అనమాట. అది మీ చేతుల్లో ఉంటుంది. నెక్స్ట్ ట్యాబ్స్ అనమాట. ఇలాంటి స్ట్రక్చర్ ఇక్కడ చూడండి. ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి ఇలా ట్యాబ్ లాగా రావాలి. ఇలా ట్యాబ్ లాగా రావాలి అనేసి అనుకుంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ట్యాప్స్ అనమాట. అదే కనుక ఇక్కడ ఇలా పిల్ అనమాట దీన్ని. ఇది ట్యాబ్ అంటే ట్యాబ్ లాగా మనకి ఇట్లా ఓపెన్ అవుతూ ఉంటాయి మనకి. ఇది పిల్ అనమాట. ఈ పిల్ కాన్సెప్ట్ రావాలనుకుంటే నావ్ పిల్ అని యూజ్ చేస్తారు. అదే ట్యాబ్ లాగా రావాలంటే నావ్ ట్యాబ్స్ యూజ్ చేస్తారు. ఎక్కడైతే ట్యాబ్స్ యూజ్ చేస్తారో అక్కడ పిల్స్ అనేసి యూజ్ చేస్తే అదే కాన్సెప్ట్ మనకు వచ్చేస్తారు. నెక్స్ట్ జస్టిఫైడ్ ట్యాబ్స్ అండ్ పిల్స్ అంటే మన దగ్గర ఉండే లింక్స్ ఈక్వల్ విత్ 100% విత్లోకి మనం రావాలనుకుంటే ఇలా ఈక్వల్ విత్లోకి రావాలంటే నావ్ జస్టిఫైడ్ అనేసి ఇస్తాం. నావ్ జస్టిఫైడ్ ఇవ్వడం వల్ల మనకి ఈక్వల్ విత్లోకి మన డివైడ్ అవుతుంది. ఇది నావ్ జస్టిఫైడ్, ఇది నావ్
జస్టిఫైడ్ వచ్చేసి ట్యాప్స్ కి సంబంధించింది అనమాట ఇది. నెక్స్ట్ పిల్స్ లో డ్రాప్ డౌన్ అనమాట, మనం డ్రాప్ డౌన్ ఇవ్వాలనుకుంటే సో ఇక్కడ డ్రాప్ డౌన్ కానీ మనం ఇవ్వచ్చు. ఇక్కడ ఇది చూడండి, ట్యాప్స్ లో డ్రాప్ డౌన్ కావాలంటే ట్యాప్స్ కానీ డ్రాప్ డౌన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ టోగల్ అంటే టోగలబుల్ డైనమిక్ ట్యాప్స్ అనమాట, అంటే దేన్ని అయితే క్లిక్ చేస్తామో దానికి సంబంధించిన కంటెంటే మనకి ఇక్కడ ప్లేస్ అవుతుంది చూడండి. నెక్స్ట్ సేమ్ డైనమిక్ ట్యాప్స్ పిల్స్, ఏది ట్యాప్స్ నేర్చుకుంటే పిల్స్ ఈజీ అనమాట మనకి, ఒకటి నేర్చుకుంటే ఒకటి ఈజీ. ఇప్పుడు వన్ బై వన్ చెప్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ట్యాప్స్ లేదా పిల్స్, నేను ఒకటి చెప్తాను రిమైనింగ్ మీరు చూడండి. నౌ పిల్స్ చెప్తాను నేను, పిల్స్ డాట్ హెచ్టిఎంఎల్. నేను పిల్స్ చెప్పానంటే ట్యాప్స్ పిల్స్ ఉండే చోట ట్యాప్స్ పెట్టేసి సరిపోతుంది మీకు అంతే. ఇక్కడ కంటైనర్ ఇస్తున్నాను కంటైనర్. ఫస్ట్ మనకి ఆ స్ట్రక్చర్ రావాలంటే మీరు ఎలా చేసుకోవాలి, సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేసుకోండి, మనకి ఎందుకు మళ్ళీ సెపరేట్గా వెళ్ళడం, మనకు అన్ని రాయాలంటే ఊరికే వేస్ట్ టైము. సేమ్ ఫస్ట్ మనకి నావ్ పిల్స్ కావాలనుకుంటే యూపీఎల్ తీసుకుంటున్నాను, సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేస్తాను. నావ్ నావ్ పిల్స్ నావ్ ఐటమ్ నావ్ లింక్ నావ్ ఐటమ్ నావ్ లింక్ నావ్ ఐటమ్ నావ్ లింక్ అన్ని అంతే. డిజేబుల్ చేస్తుంటే డిజేబుల్ మనకు అవసరం, డిజేబుల్ కావాలంటే డిజేబుల్ చేసుకోండి మీరు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సేమ్ ఇక్కడ యాక్టివ్ ఉంది కాబట్టి యాక్టివ్ నాకు వద్దు, యాక్టివ్ ప్రజెంట్ నాకు వద్దు, ఫస్ట్ నేను నార్మల్గా తీస్తాను. ఇక్కడ హెచ్టిఎంఎల్ సంబంధించింది కోడ్ అండ్ ఇక్కడ సిఎస్ఎస్ సంబంధించిన కోడ్ అంటే సంబంధించిన కంటెంట్ అనుకోండి. ఇది బూస్టర్. నెక్స్ట్ జేఎస్ అనుకోండి, వీటికి సంబంధించిన ట్యాప్స్ అన్నమాట. నౌ పిల్స్ ఇప్పుడు నౌ పిల్స్ లో మనకి ఇది ఉంది కాబట్టి మనకి ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది నార్మల్గా యాక్టివ్లోకి రావాలి అంటే యాక్టివ్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా సరే మనం క్లిక్ చేసి దాంట్లో ఉన్నాము అనుకుంటే ఈ నావ్ ఐటెం పక్కన యాక్టివ్ రాయాలి. గుర్తుపెట్టుకోండి యాంకర్ ట్యాగ్ నావ్ లింక్ తర్వాత కాదు మనం రాయాల్సింది, ఇక్కడ మనకి నావ్ లింక్ తర్వాతనే రాయాలి. మనకి ఈ కాన్సెప్ట్లో మనకి నావ్ లింక్ తర్వాతే మనకి యాక్టివ్ ఉండాలి, ఇక్కడ రాసి రాదు, యాడ్ ఐటెంలో రాసి రాదు, నావ్ లింక్ తర్వాత. ఓకేనా, ఈ యాక్టివ్ అనేది నావ్ ఐటెంకి రాస్తే మనకి రాదు చూడండి. నా ఐటెంప్ లింక్ రాస్తున్నాను, దీని కాస్త మనకి అవుట్పుట్ అది యాక్టివ్ రాదనమాట. సో యాక్టివ్లో ఉండాలి అనేసి అనుకుంటే మనకి దీనికి యాక్టివ్ యాక్టివ్. ఇప్పుడు ఇది ఇప్పుడు మనకి నావ్స్ ట్యాప్స్ పిల్స్ రెండు ఒకటే కాన్సెప్ట్ మనకి ఇలా ఉంది. ఇప్పుడు మనకి 100% విడుతుతో మనకు కావాలి అంటే ఇదే మనకి 100% విడుతుతో మనకు కావాలి అనుకుంటే నౌ జస్టిఫైడ్, నౌ జస్టిఫైడ్ అన్నమాట. నౌ జస్టిఫైడ్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే చూడండి 100% విడుతులేకి మనకు వస్తుంది. నౌ జస్టిఫైడ్ ఇవ్వడం వల్ల మనకి 100% విడుతులేకి మనకు వచ్చింది అనమాట. ఇప్పుడు మనకేంటి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డైనమిక్ ఈ స్ట్రక్చర్ రాయడం ఇదే అనమాట. ఇప్పుడు చూడండి మనకి నౌ పిల్స్ రాస్తే ఇలా ఉంది, నౌ ట్యాప్స్ రాస్తే మనకి ఎలా ఉంటుందంటే నౌ ట్యాప్స్ రాస్తే ఇది ట్యాబ్ లాగా ఉంటుంది చూడండి. ఇది ఒక ట్యాబ్, ఇది ఒక ట్యాబ్, ఇది ఒక ట్యాబ్, ఇది ట్యాబ్. పిల్స్ దగ్గర మనకి ట్యాబ్ రాస్తే ట్యాబ్ ఉంటుంది, పిల్స్ రాస్తే పిల్స్ ఉంటుంది. ట్యాప్స్ అయితే ట్యాబ్స్, పిల్స్ అయితే పిల్స్. జనరల్గా ఈ కాన్సెప్ట్ ఎక్కడ యూజ్ చేస్తారో ఒకసారి చూపిస్తాను నేను. సేమ్ ఐలాండ్ టీసీఎస్ .com కి వెళ్ళండి, అబౌట్లోకి వెళ్ళండి, ఐలాండ్ టీసీఎస్ లో అబౌట్లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి మనకి అబౌట్ ఐలాండర్, మిషన్, విజన్, వై టు జాయిన్ ఐలాండర్, ప్రాసెస్ ఆఫ్ జాయిన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, పోర్ట్ఫోలియో. దీన్ని క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన కంటెంట్ అంటే డిఫాల్ట్ గా ఓపెన్ చేస్తూనే ఇది యాక్టివ్ లో ఉంది, దీనికి సంబంధించిన కంటెంట్ యాక్టివ్ లో ఉంది. అదే కనుక మిషన్ విజన్ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంటెంట్ వస్తుంది, అంటే ఈ ట్యాబ్ క్లోజ్ అయ్యి ఈ ట్యాబ్ కంటెంట్ వస్తుంది, ఈ ట్యాబ్ క్లోజ్ అయ్యి ఈ ట్యాబ్ కంటెంట్ వస్తుంది, ఈ ట్యాబ్ క్లోజ్ అయ్యి ఈ ట్యాబ్ కంటెంట్, ఈ ట్యాబ్ క్లోజ్ అయ్యి ఈ ట్యాబ్ కంటెంట్. చూడండి ఇలాగా ఒక 1 మినిట్ ఉండండి, 1 మినిట్ అండి, సారీ 1 మినిట్, సారీ అండి.
సో ఇలా దేనికి సంబంధించింది ఆ ట్యాబ్ ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కంటెంట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొలాప్స్ కాన్సెప్ట్ కాదు, ఇది ఇది కొలాప్స్ కాదు. మనకి ఏదైతే క్లిక్ చేస్తున్నానో అది డిస్ప్లే అవుతుంది, ముందుండే ట్యాబ్ హైడ్ అవుతుంది, ముందున్న ట్యాబ్ హైడ్ అవుతుంది, తర్వాత మనకు వస్తుంది ఉండి. ఓకేనా? ఇలా ఇది కొలాప్స్ కాన్సెప్ట్ కాదు. కొలాప్స్ అంటే ఏంటంటే క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరగడం. ఇక్కడ చూడండి, హైడ్ అండ్ షో కాదు కాన్సెప్ట్. ఏదైనా సరే ఒక ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ముందున్న ట్యాబ్ క్లోజ్ అవుతుంది, ముందున్న ట్యాబ్ ఇలా క్లోజ్ అవుతుంది. చూడండి మనకి ఇలా. ఓకేనా? ఇలాంటిది అనమాట. సో ఇలాంటిది మనకు జరగాలి అంటే ఇక్కడ వేరే ప్రాసెస్. ఫస్ట్ మనకి ఏ ట్యాబ్ సంబంధించిన కంటెంట్ ఆ ట్యాబ్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక సపరేట్ డివ్ తీసుకొని, ఒక సపరేట్ డివ్ తీసుకొని ఆ క్లాస్ ఏంటంటే సపరేట్ డివ్ తీసుకొని ఆ సపరేట్ క్లాస్ నేమ్ మనం రాస్తాం. ఆ క్లాస్ నేమ్ ఏంటంటే ట్యాబ్ కంటెంట్, గుర్తుపెట్టుకోండి, ట్యాబ్ కంటెంట్. ట్యాబ్ కంటెంట్ చూడండి, ఇది సపరేట్ డిజైన్ ఇవాళకి. దానికి సంబంధించిన కంటెంట్ వచ్చేసి మనకి ఇక్కడ డిజైన్ చేస్తాం. మనకి ట్యాబ్ కంటెంట్ లో మనం డిజైన్ చేస్తాం. హెచ్టిఎంఎల్ క్లిక్ చేస్తే దీంట్లో ఉంటుంది మనకి. ఈ హెచ్టిఎంఎల్ సంబంధించిన కంటెంట్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. డివ్ క్లాస్ సపరేట్ గా నేను చేస్తున్నాను కొంతసేపు. అండ్ డివ్ ఇక్కడ నేను ఒక H1 ఇస్తున్నా, అండ్ ఒక పేరాగ్రాఫ్ ఇస్తున్నా. H1 సంబంధించింది HTML అని ఇస్తున్నా, అండ్ ఒక క్లాస్ వచ్చేసి ఏదో ఒక క్లాస్ ఇస్తున్నా నేను, టెక్స్ట్ డేంజర్. అండ్ పేరాగ్రాఫ్ మనకి ఏదైనా సరే కంటెంట్ కావాలి కాబట్టి ఒక డమ్మీ కంటెంట్ నేను తీసుకుంటాను. ఆ డమ్మీ కంటెంట్ వచ్చేసి ఇక్కడ తీసుకుందాం. మనకి ఏమో ఒక డమ్మీ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది మనకి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి ఎలా ఉంది అనేసి. HTML దానికి సంబంధించిన కంటెంట్ మనకి H1 చాలా పెద్దదిగా ఉంది. మనకి H3 పెట్టుకుందాం. మనకి HTML సంబంధించింది కంటెంట్ ఇది. HTML క్లిక్ చేస్తే మనకి ఇది రావాలి. CSS క్లిక్ చేస్తే CSS కంటెంట్ రావాలి. బూస్ట్రాప్ క్లిక్ చేస్తే బూస్ట్రాప్ కంటెంట్, JS క్లిక్ చేస్తే JS కంటెంట్. సేమ్ లైక్ నేను దీన్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఇది HTML సంబంధించింది. సేమ్ ఇది మొత్తం అంతా కాపీ చేసుకొని నేను కట్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి CSS సంబంధించింది అనుకోండి. CSS నెక్స్ట్ ఇంకొకటి, ఇది వచ్చేసి మనకి బూస్ట్రాప్ సంబంధించింది. బూస్ట్రాప్ అండ్ ఈ కంటెంట్ వచ్చేసి మనకి JS సంబంధించింది కంటెంట్. అంటే డిజైన్ అనుకోండి, ఈ ట్యాబ్ సంబంధించిన డిజైన్, ఆ ట్యాబ్ సంబంధించిన డిజైన్, ఇంకో ట్యాబ్ సంబంధించిన డిజైన్స్ ఇది. ఇప్పుడు డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, డిఫాల్ట్గా అబౌట్ అనే పేజ్ ఓపెన్ చేయగానే అబౌట్ ఐలాండర్ యాక్టివ్లో ఉంది, దానికి సంబంధించిన కంటెంట్ కనిపిస్తుంది, రిమైనింగ్ కంటెంట్స్ అన్నీ హైడ్లో ఉన్నాయి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఏదైతే కనిపించాలనో దానికి యాక్టివ్ అనే క్లాస్ ఇవ్వాలి. అండ్ రిమైనింగ్ అన్నింటిని హైడ్ చేయాలంటే ట్యాబ్ ప్యాన్ హైడ్ చేయాలనుకుంటే ట్యాబ్ ప్యాన్ అనే క్లాస్ని ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ట్యాబ్ ప్యాన్ అన్నిటికీ ట్యాబ్ ప్యాన్ అనే క్లాస్ ఇవ్వాలి. చూడండి, అన్నిటికీ ట్యాబ్ ప్యాన్ అనే క్లాస్ ఇస్తే మనకి ఏమైతే అంటే ట్యాబ్ కంటెంట్లో ట్యాబ్ ప్యాన్ అనమాట. అన్నిటికీ ట్యాబ్ ప్యాన్ ఇవ్వడం వల్ల ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి, అన్ని హైడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏదైతే యాక్టివ్లో ఉండాలనో దానికి యాక్టివ్ ఇచ్చాం. ఈ HTML సంబంధించిన కంటెంట్కి సంబంధించింది అంటే ఇదే కదా మనకి ఫస్ట్ ఇది అనమాట. మనకి HTML సంబంధించింది, అందుకోసం వచ్చేసి యాక్టివ్ అనే క్లాస్ ఇవ్వాలి. ఫస్ట్ దానికి యాక్టివ్ అనే క్లాస్. ఇప్పుడు చూద్దాం మనకి. చూడండి, HTML సంబంధించింది, HTML సంబంధించిన కంటెంట్ మనకు వస్తుంది. సో కొద్దిగా పైకి రావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఈ ట్యాబ్ ప్యాన్కి మార్జిన్ టాప్ వచ్చేసి ఒక 4 తీస్తాను. కొద్ది స్పేసింగ్ కోసం అంతా మీద, స్పేసింగ్ కోసం మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనకి. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. HTML క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే CSS కంటెంట్ రావాలి, బూస్ట్రాప్ క్లిక్ చేస్తే బూస్ట్రాప్ కంటెంట్ రావాలి, JS క్లిక్ చేస్తే JS కంటెంట్ రావాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇది యాక్టివ్ అవ్వాలి, ఇది హైడ్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇది హైడ్ అవ్వాలి, ఇది యాక్టివ్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు రిమైనింగ్ అన్ని నార్మల్ కావాలి, ఇది హైడ్ అవ్వాలి, అది షో అవ్వాలి. మనకి రిమైనింగ్ అన్ని హైడ్ అవ్వాలి, ఇది షో అవ్వాలి. అదే కదా ఇక్కడ కాన్సెప్ట్. చూడండి,
ఫస్ట్ దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏ కంటెంట్ అయితే మనకు రావాలో దానికి ఒక ఐడి ఇచ్చుకుంటాం. చూడండి, దీనికంటూ ఒక ఐడి ఇచ్చుకుంటాం, ఐడి హెచ్టిఎంఎల్, ఐడి హెచ్టిఎంఎల్ ఇస్తున్నా. నెక్స్ట్ ఈ ఐడి వచ్చేసి దీనికి సిఎస్ఎస్. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఐడి వచ్చేసి మనకి పిఎస్ బూస్ట్ అప్ ఇస్తున్నా, అండ్ దీనికి సంబంధించిన ఐడి వచ్చేసి మనకి జేఎస్ ఇస్తున్నా. ఏదైనా సరే మనకి టార్గెట్ చేయాలంటే ఇదే. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మనకి యాంకర్ ట్యాగ్ ఉంది, అంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు హెచ్టిఎంఎల్ రావాలి, దీన్ని క్లిక్ చేసినప్పుడు సిఎస్ఎస్ రావాలి, దీన్ని క్లిక్ చేసినప్పుడు బూస్ట్ అప్ రావాలి, దీన్ని క్లిక్ చేసినప్పుడు జేఎస్ రావాలి. ఇది నేనేం చెప్పాను, డేటా టార్గెట్ లాగా వర్క్ అవుతుందని చెప్పానా, అందుకోసం జేఎస్ ఐడి, జేఎస్ని క్లిక్ చేసినప్పుడు ఈ జేఎస్ సంబంధించిన కంటెంట్ రావాలి. ఇప్పుడు బూస్ట్ అప్ని క్లిక్ చేసినప్పుడు బూస్ట్ అప్ సంబంధించిన ఐడి రావాలి, సిఎస్ఎస్ క్లిక్ చేసినప్పుడు సిఎస్ఎస్ సంబంధించిన ఐడి రావాలి. నెక్స్ట్ ఇక్కడ హెచ్టిఎంఎల్ క్లిక్ చేసినప్పుడు హెచ్టిఎంఎల్ సంబంధించిన కంటెంట్ రావాలి. ఇది ఒక స్టెప్. ఇప్పుడు మనకి దాన్ని క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించిన కంటెంట్ హైడ్ అవ్వాలి, దానికి సంబంధించిన కంటెంట్ షో అవ్వాలి. దానికోసం మనకి డేటా టోగుల్ నెక్స్ట్ వచ్చేసి డేటా టోగుల్. డేటా టార్గెట్ అయిపోయింది, నెక్స్ట్ దీన్ని క్లిక్ చేసినప్పుడు డేటా టోగుల్, డేటా టోగుల్ ఈక్వల్ టు పిల్. ఇది పిల్ అయితే పిల్ రాయాలి, ట్యాబ్ అయితే ట్యాబ్ రాసుకోవాలి. ఇప్పుడు చూద్దాం మనకి అన్నిటికీ డేటా టోగుల్ పిల్, డేటా టోగుల్ పిల్, డేటా టోగుల్ పిల్. చూడండి యాంకర్ ట్యాగ్ లోపల ఇవ్వాలి మీరు. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం, రిఫ్రెష్. చూడండి సిఎస్ఎస్, సిఎస్ఎస్ సంబంధించింది సిఎస్ వస్తుంది, బూస్ట్ అప్ సంబంధించింది బూస్ట్ అప్ వస్తుంది, రిమైనింగ్ అని నార్మల్ అయిపోతుంది. జేఎస్ సంబంధించింది జేఎస్ వస్తుంది మనకి, దానికి సంబంధించిన ఇక్కడ బూస్ట్ అప్ అని పెట్టాను, జేఎస్ పెట్టాను మనం. చూడండి ఐడి దీనికి పెట్టేసాను, ఐడి ఇది కాదు, ఇది ఐడి దీన్ని పెట్టాలి, ట్యాప్ ప్యాన్ పెట్టాలి, ఐడి ట్యాప్ ప్యాన్ ట్యాప్ ప్యాన్. జేఎస్ క్లిక్ చేస్తే జేఎస్ వస్తుంది, బూస్ట్ అప్ క్లిక్ చేస్తే బూస్ట్ అప్ వస్తుంది, సిఎస్ క్లిక్ చేస్తే హెచ్టిఎంఎల్ క్లిక్ చేస్తే హెచ్టిఎంఎల్. సో ఈ ట్యాప్ ప్యాన్ లో దానికి సంబంధించిన డిజైన్ ఏమైనా సరే మీరు చేసుకుంటారు, ఇక్కడ దానికి సంబంధించిన డిజైన్ మీరు చేస్తారు, ఇక్కడ దీనికి సంబంధించిన డిజైన్ మీరు చేస్తారు. ఓకేనా, ఇది నావ్ బార్ కాదు గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ట్యాబ్స్ పిల్స్. ఏదైనా సరే ఒక ట్యాబ్ని క్లిక్ చేసినా దానికి సంబంధించిన కంటెంట్, దాన్ని క్లిక్ చేసినా దానికి సంబంధించిన కంటెంట్, ఇది ట్యాబ్స్ అండ్ పిల్స్ అనమాట ఇది. ఓకే, ట్యాబ్స్ అండ్ పిల్స్ మాత్రమే ఇది. నెక్స్ట్ డ్రాప్ డౌన్ ఉంది, ఈ డ్రాప్ డౌన్ ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీరు ఇక్కడ పిల్ దగ్గర మీరు ట్యాబ్స్ పెడితే ట్యాబ్స్ అయిపోద్ది, ఇదే ట్యాబ్, ఇక్కడ ట్యాబ్ 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 పెడితే మీకు అయిపోద్ది అన్నమాట. ఇన్ కేస్ ఇక్కడ మీరు పిల్ పెట్టకున్నా నో, అదే ట్యాబ్ పెట్టకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ ట్యాబ్స్ పెట్టారు అనుకోండి, పిల్స్ దగ్గర ట్యాబ్స్ పెట్టారు, ఇప్పుడు చూడండి పిల్స్ దగ్గర ట్యాబ్స్ పెట్టారు, రిఫ్రెష్. ఇప్పుడు చూడండి మనకి ట్యాబ్ ఓపెన్లో ఉంది, చూడండి మనకి ఇది క్లిక్ చేస్తే ఇది ఓపెన్లో అవుతుంది, చూడండి ఇది క్లిక్ చేస్తే ఇది ఓపెన్లో అవుతుంది, ఇది క్లిక్ చేస్తే ఇది ఓపెన్లో. ఓకేనా, ఇది ట్యాబ్ లాగా వస్తుంది మనకి. ఓకేనా, ఇక్కడ ట్యాబ్ అని పెట్టకపోయినా నో ప్రాబ్లం, ఇక్కడ ట్యాబ్స్ అండ్ బిల్స్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. పిల్స్ ట్యాబ్స్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా, మిగతా అంతా సేమ్ టు సేమే ఉంటుంది మనకి. చూడండి ఏది క్లిక్ చేస్తామో దానికి సంబంధించిన కంటెంట్, దానికి సంబంధించినది మనకు వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ డ్రాప్ డౌన్స్ అనమాట, ఇదే డైనమిక్ ట్యాబ్స్ డైనమిక్ పిల్స్ అనమాట ఇది. నెక్స్ట్ డ్రాప్ డౌన్ అనమాట, డ్రాప్ డౌన్ లింక్ ఇంకేం లేదు ఇక్కడ. ఇక్కడ చూడండి మనకి ఏదైతే మనకి క్లికబుల్ చేస్తామో, ఏదైతే దాన్ని క్లికబుల్ చేస్తామో దానికి మనకి డ్రాప్ డౌన్ అని క్లాస్ నేమ్ పెట్టుకోవాలి. ఎల్లైక్ చూడండి డ్రాప్ డౌన్ అని క్లాస్ నేమ్ పెట్టాం, అంటే దీన్ని క్లిక్ చేస్తాం కాబట్టి దానికి డ్రాప్ డౌన్ క్లాస్ నేమ్. ఏదైతే క్లికబుల్ అవుతుందో దానికి డేటా టోగుల్, దీన్నే కదా డ్రాప్ డౌన్ని మనం క్లిక్ చేస్తాం. సెకండ్ ఎల్ఐక్ వచ్చేసి మనకి డ్రాప్ డౌన్ అనే పేరెంట్ క్లాస్ నేమ్ ఇస్తాం, ఏదైతే క్లిక్ చేస్తామో దానికి ఏం చేస్తాం అంటే డ్రాప్ డౌన్ అంటే డేటా టోగుల్, సారీ డేటా టోగుల్ డ్రాప్ డౌన్ అనమాట. అండ్ దీనికి ఐకాన్ రావాలనుకుంటే డ్రాప్ డౌన్ టోగుల్, డ్రాప్ డౌన్ టోగుల్ అనే క్లాస్ ఇస్తాం మనకి. సో ఇవన్నీ చేసి చూపించేస్తాను చూడండి మనకి, ఎందుకు మళ్ళీ కనిపిస్తుంది మీకు. నెక్స్ట్
నౌ ఫిల్ విత్ డ్రాప్ డౌన్ .html. ఇప్పుడు మనకి ఏదైనా సరే డ్రాప్ డౌన్ చేయాలనుకుంటే జేఎస్ చేస్తున్నా చూడండి, లాస్ట్ దానికి చేస్తున్నాను, లేకపోతే దీనికి మిడిల్ లో దానికి చేద్దాం, సిఎస్ఎస్ చేద్దాం. ఈ ఎల్ఐకి వచ్చేసి మనకి ఏం చేయాలంటే డ్రాప్ డౌన్, దీనికి వచ్చేసి డ్రాప్ డౌన్ టోగుల్, డ్రాప్ డౌన్ టోగుల్, దీనికి వచ్చేసి డేటా టోగుల్ ఈక్వల్ టు డ్రాప్ డౌన్, డేటా టోగుల్ ఈక్వల్ టు డ్రాప్ డౌన్ అనేసి మేము పెడతాం దీనికి యాంకర్ ట్యాగ్కి, అండ్ డ్రాప్ డౌన్ టోగుల్ దీనివల్ల ఐకాన్ వస్తుంది మనకి, అండ్ మెయిన్ పేరెంట్కి డ్రాప్ డౌన్. ఓసారి ఫస్ట్ ఇక్కడ వరకు మనకు అవుట్పుట్ చూద్దాం ఒకసారి, మనకి ఐకాన్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సంబంధించిన డ్రాప్ డౌన్ రావాలి. ఆ డ్రాప్ డౌన్ వచ్చేసి ఈ యాంకర్ ట్యాగ్ కింద మనం రాసుకోవాలి, ఇక్కడ రాసుకోవాలి డ్రాప్ డౌన్. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనకి ఇది డ్రాప్ డౌన్ మెను, డ్రాప్ డౌన్ ఐటమ్, డ్రాప్ డౌన్ ఐటమ్, డ్రాప్ డౌన్ ఐటమ్, దీన్ని క్లిక్ చేస్తాం. చూడండి నేను క్లిక్ చేస్తే మనకి దీనికి హ్యాష్ ఇచ్చాం కాబట్టి ఇది ఉంది, ఈ హ్యాష్ మనం చేద్దాం డ్రాప్ డౌన్ టోగుల్ డేటా టోగుల్ ఫిల్ డేటా టోగుల్ డ్రాప్ డౌన్. డ్రాప్ డౌన్ డేటా టోగుల్ డేటా టోగుల్ డ్రాప్ డౌన్ ఇలా మనకి డ్రాప్ డౌన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే వేరే పేజ్కి నావిగేట్ అయితే మనం పెట్టుకుంటా ఉంటాం. ఈ హెచ్ఆర్ఎఫ్ లో ఏదైతే మనకు పాత్ పెడతామో ఆ పాత్ వచ్చేసి మనకి డిస్ప్లే అవుతుంది. దానికి సంబంధించిన కంటెంట్ మనకి ఇక్కడ ఈ పాత్రలో మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఆ పాత్రలో డిస్ప్లే చేసుకోవాలంటే దీనికి ఏదైనా సరే మీకు ఐడి ఇస్తారు కదా, ఆ ఐడి వచ్చేసి మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. మనకి ఎక్కడైతే మీరు ఇస్తారో అక్కడ ఇక్కడ ప్రింట్ అవుతుంది మనకి. సో దాన్ని కూడా మీరు ఇక్కడే డిజైన్ చేసుకోవాలి. మీరు ఈ ట్యాబ్ కంటెంట్లోనే వేరే ట్యాబ్ తీసుకొని దానికి సంబంధించిన కంటెంట్ మీరు ప్రింట్ చేస్తారు. ఓకేనా? డేటా టోకెన్ హ్యాష్ అవుట్ చేసే రెండు యాక్టివ్లో ఉండకూడదు. అదే యాక్టివ్లో అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఈ పేజ్ క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్ సంబంధించి మనకు వస్తూ ఉంటుంది. అంతే ఇలా ట్యాబ్ పేజ్కి మనకి ఇది కూడా యాక్టివ్లో ఉంటుంది. మనకి ఏ పేజ్ అయితే మనం క్లిక్ చేస్తామో ఆ పేజ్ సంబంధించిన కంటెంట్ మనకు వస్తూ ఉంటుంది. ఇది క్లిక్ చేసినప్పుడు ఇది యాక్టివ్లోనే చెడిపోవాలి అనేసి అనుకుంటే మన జేఎస్ జావాస్క్రిప్ట్లో మనం నేర్చుకోవచ్చు అనమాట. ఏదైనా సరే బటన్ క్లిక్ చేసినప్పుడు ఇది యాక్టివ్లో ఉండకుండా డే యాక్టివ్లోకి వెళ్ళిపోవాలి అనుకుంటే దాన్ని బేస్ చేసుకుని మనం రాస్తుంటా ఉంటాం. ఓకేనా? దీనికి సంబంధించిన మన కంటెంట్ రావాలి అనుకుంటే ట్యాబ్ ప్యాన్లో మనం ఇచ్చేసుకుని ఆ హ్యాష్లో మనం వచ్చేసి ఆ ఐడి నేమ్ ఇచ్చేసుకుంటాం, దానికి సంబంధించిన కంటెంట్ మనకు వస్తూ ఉంటాం. ఇక్కడ వరకు అయితే చూడండి, ఇవాళ చాలు. టుమారో వచ్చేసి రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని మనం ఫినిష్ చేసుకుందాం. ఓకేనా? టుమారో వచ్చేసి రిమైనింగ్ కాన్సెప్ట్స్, ఇవాళ వచ్చేసి మనకి రిమైనింగ్ మనకి నావ్ బార్స్ అవ్వలేదు, టుమారో ఫినిష్ చేసుకుందాం. టుమారో వచ్చేసి నావ్ బార్స్, ఫార్మ్స్ అండ్ కరోజల్స్, మోడల్స్ అండ్
మీడియా ఆబ్జెక్ట్స్ అనేసి మనకు ఉంటాయి. ఈ 4-5 కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి. టుమారో ఆ 4-5 కాన్సెప్ట్ తీసుకుందాం. సో టుమారో కూడా సేమ్ టైం 10 to 11:30 తీసుకుంటాను టుమారో కూడా. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. టాపిల్స్ కాకుండా లింక్ అయినప్పుడు డేటా టోకెన్ నావ్ లింక్ రాయాలా? అవసరం లేదు. ఇందాక మనం ఎలాగైతే రాసామో అలాగే రాయాలి మీరు. స్ట్రక్చర్ ఇది చేంజ్ అవ్వకూడదు మీకు. ఈ స్ట్రక్చర్ అలాగే ఉండాలన్నమాట. యాంకర్ ట్యాగ్ నావ్ లింక్ అనేసి అలాగే ఉండాలి మనకి. ఇవి చేంజ్ అవ్వకూడదు. ఈ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్గా మీకు కావాలనుకుంటే ఈ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈస్గా మీరు రాస్తేనే మీకు అవుట్పుట్లో అలాగే ప్రింట్ అవుతుంది మీకు. ఓకేనా? ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు.